ఒక్కటి కూడా చేయకపోయినా తెలంగాణ రాష్ట్రం దేశంలో పట్టనే నెంబర్ 1 రాష్ట్రంగా మిగిలిపోయింది అన్ని రంగాల్లో పట అన్ని రంగాల్లో పట నెంబర్ 1 గా మిగిలిపోయింది వాళ్ళ గుజరాత్ మిచ్చిపోయింది ఉత్తర ప్రదేశ్ మిచ్చిపోయింది అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ 1 రాష్ట్రం అభివృద్ధి లోపట మిషన్ భగీరథ నెంబర్ 1 సాగునీరు నెంబర్ 1 పంటలు నెంబర్ 1 అన్ని రంగాల్లో పట గ్రామాల అభివృద్ధి నెంబర్ 1 ఎలక్ట్రిసిటీ లోపట నెంబర్ 1 ఐటీ ఇండస్ట్రీస్ నెంబర్ 1 అన్ని ఇండస్ట్రీస్ లల్ల కూడా నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ మేం చెప్పేది కాదు బీజేపీ వాళ్ళు కేంద్ర మంత్రులే పార్లమెంట్ సభ్యులు అడిగిన దాంట ప్రతి దాంట జవాబు చెప్పారు ఇది కార్యకర్తలకు తెలంగాణ ప్రజలకు కూడా ఇక్కంచి మెసేజ్ ఇయ్యాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఈ బైరంగ సభ ఉద్దేశం పూర్వ వరంగల్ జిల్లాకు సంబంధించిన ముఖ్యులు కూడా రావడం జరుగుతున్నది ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 500 నుంచి 1000 దాక ముఖ్యులు గ్రామ పార్టీ నాయకులు కూడా రమ్మన్నాం గ్రామ అధ్యక్షులు అనుకోండి కార్యదర్శి అనుబంధ సంస్థల ముఖ్య నాయకులు సర్పంచులు ఎంపీటీస్లను కూడా రమ్మన్నాం ఇది మేము 70-80,000 తోటి ఈ సమావేశం ఏర్పాటు చేయాలని మొదలు అనుకున్నాం కానీ జన రెస్పాన్స్ ప్రజల రెస్పాన్స్ నిన్న మోడీ గారు తెలంగాణ మీద ఆ విమర్శలు తెలంగాణ ఇండైరెక్ట్ గా ఎందుకు చేసిందనే విమర్శలు చేయబట్టి ఇంకా తెలంగాణ ప్రజలు పెద్దెత్తున రావడం జరుగుతున్నది కేసీఆర్ ని కాపాడుకోవాలి టిఆర్ఎస్ ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇంకా పట్టుదల వచ్చింది రేపు మేము 70,000 మంది ఆర్గనైజ్ చేస్తే 130,000 మంది రేపు రావడం జరుగుతున్నది 130,000 మంది వాలంటీర్ గా రావడం జరుగుతున్నది రేపు లెక్క చూడండి మీరు మేమే ఊహించుకోలే నేను కూడా ఊహించుకోలే మా ఎమ్మెల్యేల మేము కూడా ఊహించుకోలే టార్గెట్ మించిపోతున్నది ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు నేను రావాలి మమ్మల్ని ఎందుకు తీసుకపోరు మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారు యువకులు వస్తున్నారు రైతులు వస్తున్నారు పెన్షన్దారులు వస్తున్నారు పెద్ద ఎత్తున 120 నుంచి 130,000 మంది రేపు ఇక్కడికి రావడం జరుగుతున్నది వాటికి ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది నేను ముఖ్యంగా కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేసేది ఒకటే ప్రజల మధ్యనే మీరు ఉండండి ప్రజలతోటే రండి బస్సులు వస్తే బస్సులు డిసెంబర్ వస్తే ఆ ప్రజలను కాపాడుకుంటూ రండి మీరు ప్రజల మధ్యనే కూసండి ప్రతి ఒక్కరు వచ్చి మేము విఐపిఎం స్టేజ్ దగ్గర కూర్చుంటామని దయచేసి కాదు మనకు ప్రజలు ముఖ్యం నేను ముఖ్య నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా అవసరమైతే మిమ్మల్ని అందరిని కూడా సెపరేట్ తీసుకపోయి నేను ముఖ్యమంత్రి గారితోటి జనగాం జిల్లా కార్యకర్తలతోటి ఒక చిన్న మీటింగ్ కూడా ప్రగతి భవన్ తీసుకపోయి మీతో మాట్లాడతా కాబట్టి ఇక్కడ మీరు ఎవరు కూడా తొందరపడి రావద్దు ప్రజల మధ్యనే ఉండండి ప్రజల సౌకర్యం కోసం చూడండి మేము ఊహించిన దానికంటే సభ బాగా జరుగుతుంది కాబట్టి మీరు ప్రజలతోటే రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఏమన్నా అడుగుతారా ఇంకా ఏమన్నా జనగాం జిల్లా వాళ్ళు అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర రథసారథి కలకొండ చంద్రశేఖరరావు గారు జనగామ జిల్లాకు వస్తున్న సందర్భంగా వారికి ఉమ్మడి వరంగల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు కార్యకర్తలు ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ వారి సభను విజయవంతం చేయడానికి గౌరవ మంత్రివర్యులు పెద్దలు ఎర్రబెల్లి దయాకర్రావు గారు గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసనమండలి సభ్యులు జిల్లాకు సంబంధించిన నాయకులందరం కూడా గడిచిన 3 రోజులుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం.
గతంలో ఒకసారి సమయం ఇచ్చి వేరే కారణాల వల్ల అది వాయిదా పడటం తిరిగి వస్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు మంత్రి వర్యులు అన్నట్టు ఎడారిగా ఉన్నటువంటి జనగామ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడల్లా ఉద్యమ కాలంలో నేను బచ్చన్నపేట వెళ్తే ఒక్క యువకుడు లేడు పండు ముసలి వాళ్ళు లేకుండా చిన్న పిల్లలు ఉండి నేను కన్నీళ్లు పెట్టుకున్నాను గడిచిన ఏడేళ్లుగా కరువు ఉండి అందరూ వలసపోయినరు అని చెప్పి మరి అనేక సార్లు ఈ జిల్లాను ప్రస్తావించిన ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధిలో ఒకవైపు తెలంగాణ వస్తే ఏమొస్తుందని అనుకున్న వాళ్లకు మనకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఈరోజు జనగామ జిల్లాగా ఏర్పడటం సమీకృత కలెక్టర్ కార్యాలయం ఇక్కడే నిర్మాణం చేసుకోవటం ఒకప్పుడు మేము ఎమ్మెల్యేలు కూడా కలెక్టర్ దగ్గరికి పోవాలంటే ముందే పర్మిషన్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని పోయే పరిస్థితి నుంచి సామాన్యులకు కూడా కలెక్టర్ ఎస్పీ జిల్లా యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు బ్రహ్మాండంగా కలెక్టరేట్ నిర్మాణం చేసుకొని ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకొచ్చిన సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు కాబట్టి వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకటానికి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే ఎడారిగా ఉన్న జనగామని ఈరోజు రెండు పంటల కనువుగా మరి దేవాదులను పూర్తి చేసుకొని మొన్న కూడా మంత్రి గారు మేమందరం మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదన్నా ఒక ఊరు నీళ్లు రాకుండా ఉందా అలా ఉండకూడదు అని చెప్పి నేను ఉన్నంత వరకు ఎక్కడ ఒక ఊరు నీళ్లు రాకుండా మిగిలిపోకూడదు దేవాదులలో ఎక్కడైతే ఎత్తైన ప్రదేశాల్లో గన్పూర్ కావచ్చు జనగామ కావచ్చు మరి ఇటు పాలకుర్తి కావచ్చు ఏమైనా మిగిలిపోతే అది మిగిలిపోకూడదు దాన్ని అవసరమైతే లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి పూర్తి చేయండి అని చెప్పి రైతుల పట్ల వారికి ఎంత ప్రేమ ఉందో దాని ద్వారా వారి ఆలోచన అర్థమవుతుంది కాబట్టి ఈరోజు రైతులు రెండు పంటలు పండించుకొని భారతదేశంలోనే ఒకే పంటలో ఎక్కువ దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిన క్రమంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు రావటం అలాగే గౌరవ మంత్రి గారు గౌరవ శాసనసభ్యులు అందరూ కలిసి రాష్ట్రంలోని ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే ఈరోజు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లకు కూడా రాష్ట్ర స్థాయిలో కార్యాలయాలు లేవు కానీ ప్రజలకు ఎంత చేరువ ఉండాలని అనుకుంటున్నామో కార్యకర్తలకు కూడా అంతే చేరువగా ఉండాలని బ్రహ్మాండమైన జిల్లా కార్యాలయాలు కట్టించుకొని దాన్ని కూడా కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకొస్తున్న సందర్భంగా మరి ఈ సభ జరగబోతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారి సందేశం వినాలని నిన్న మొన్న మరి బీజేపీ నాయకులు స్వయంగా ప్రధానమంత్రి కూడా తెలంగాణ పట్ల ఏ విధంగా విషయాన్ని కక్కుతున్నారు తెలంగాణ రావటమే అన్యాయమైనట్టు అన్యాయంగా ఇచ్చినట్టు నిజంగా ఆ రోజున అధికార పక్షం కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా 60 ఏళ్ల తెలంగాణ ప్రజల పోరాటాన్ని చూసి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రకటన తర్వాత వెనక్కి తీసుకోవటం సరైంది కాదని మద్దతు ఇస్తే చరిత్ర తెలియని ప్రధానమంత్రి దేశానికి ఉండడం నిజంగా దురదృష్టకరం అందుకనే ఆయన మాట్లాడినట్టు మనం భావించాల్సి వస్తుంది మీరు తలుపులు మూశారు కారాలు చెల్లి తెలంగాణ తెచ్చుకున్నారు అని చెప్పి భారతదేశంలోనే గొప్పగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వడివడిగా ముందుకు పోతున్న క్రమంలో ఓర్వలేక ఆయనకు అర్థమవుతా ఉంది ఎవరితోని సాధ్యం కాని తెలంగాణ కేసీఆర్తోని సాధ్యమైంది కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో రేపు మరి దేశంలో ఉండే అనేక బీజేపీ వ్యతిరేక నాయకులను కూడగట్టి నా మెడల్ ఎక్కడ ఉంచుతారో నేను ఎప్పుడు దిగిపోవాల్సి వస్తుందో అనే భయంతోని అక్కస్సుతోని వారు మాట్లాడినట్టు భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ క్రమంలో ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఏం మాట్లాడతారో విందామని ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు మా శ్రేణులు కూడా మరి ఉత్సాహంగా ఈ సభకు రావాలి తరలి రావాలని ఎదురు చూస్తున్న క్రమంలో గౌరవ మంత్రి వర్యులు అన్నట్టు
ఈ సభా బ్రహ్మాండంగా విజయవంతం కాబోతుంది. కానీ గ్రామాల నుంచి వచ్చే కార్యకర్తల్ని జాగృతగా తీసుకునే క్రమంలో కార్యకర్తలు నాయకులు బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేస్తూ, మరి వారన్నట్టు కలెక్టరేట్ ఓపెనింగ్ తర్వాత అక్కడే రివ్యూ సమావేశం, భోజనం తర్వాత అందరితో మాట్లాడి సభకు వస్తారు. దీన్ని గమనించి అందరూ కూడా సకాలంలో చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. దేని గురించి చెప్పించారు? తెలంగాణ గురించి. తెలంగాణ గురించి, తెలంగాణ టీఆర్ఎస్, టీఆర్ఎస్ తెలంగాణ. అంటే బండి సంజయ్ కూడా ఆ ఓనమాలు తెలియదు కదా, ఆయనకు తెలంగాణ ఎందుకు వచ్చింది, అవసరాలు ఏమి వచ్చినాయో తెలియదు. అప్పుడు వాళ్ళు ఉద్యమంలో లేరు కదా. ఏ పార్టీ అయినా కొంతమంది ఉద్యమం ఉన్నారు. బీజేపీలో కూడా కొంతమంది ఉద్యమం ఉన్నారు. ఉదాహరణకు చెప్తున్నా, బీజేపీ మెజార్టీ నాకు తెలిసిన కాడికి మెజార్టీ నాయకులు తెలంగాణ వ్యతిరేకులే. అద్వానీ గారు, నేను పార్లమెంట్లో ఉన్నా ఆ సందర్భంలో, ఎక్స్ఎంపీగా నేను పార్లమెంట్లో ఉన్నా, మా తెలంగాణ ఎంపీలను తీసుకొని పోయినా, నామా నాగేశ్వరరావు గారిని, రమేష్ రాథోడ్ అప్పుడు మా ఎంపీలు, వాళ్ళతో నేను ఓటు వేయించిన లోపల, అంటే బలపరిచిన. మే ఎక్స్ఎంపీలో ఇద్దరం నేను వినోద్ బయట ఉన్నాం, డోర్లు పెట్టిండు మా అద్వానీ గారు లో అక్కడ బయట ఉన్నాడు. ఇంకా ఆయనకి ఇక్కడ మీటింగ్ అయ్యేది తెలియదు, మీటింగ్ అయ్యేది అప్పుడు కొద్దిగా టీ బ్రేక్ ఇచ్చిండ్రు. టీ బ్రేక్ ఇచ్చినాక టక్కున మళ్ళా పిలిచి ఆమోదం తెలిపింది వాస్తవమే. అద్వానీ గారు మా చంద్రబాబు గారు అక్కడ కూర్చున్నారు, ఎవరు అద్వానీ దగ్గర, దీన్ని ఎట్టయినా ఆపాలని ఉన్న వాస్తవం చెప్పాలంటే తక్కువ ఇది వాళ్ళ బీజేపీలు రాకముందే ఇది ఆమోదం. అద్వానీ గారు కొంతమంది నాయకులు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు దీన్ని. వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో మాట్లాడిన స్పీచ్ చూడండి, ఇండైరెక్ట్గా ఏమున్నది, ఇంత తొందరగా ఎందుకు ఇవ్వాలి అంటే తొందరగా పెట్టొద్దనే కదా. అంటే ఎంత ఇప్పుడు మోడీ గారు మాట్లాడింది ఏంది, అంత తొందరగా పెట్టనే తెలంగాణ వచ్చింది, దాన్ని ఆఫ్ చేస్తే ఏదో రూపంగా దాటేసేది. మేము అడగదలుచుకోలే, సారే ఇస్తాడు, సారే ఇస్తాడు నాకు సార్. రేపు మీరు వింటారు కదా, ఈ జనగాం జిల్లాకి ఏం కావాలన్నా రేపు అనౌన్స్ చేసిపోతాడు, ఆ నమ్మకం ఉన్నది. అడగకుండా అన్ని ఇచ్చే వరాలు ఇచ్చే నాయకుడు కేసీఆర్, ఆయనే మాట్లాడిండు. నేను మొన్న నేను మాట్లాడేటప్పుడు, నేను ఎన్నికలప్పుడు నేను వినలేదు అది, నేను ఆయన మాట్లాడిందో మాట్లాడలేదో అని అనుకున్నా. అది చూసిన తర్వాత నేను యాదన్నకు సీఎం గారికి దృష్టికి తీసుకొచ్చినాం. రేపు మీరు చూస్తారు, మీరే జనగాం జిల్లా వాళ్ళందరూ రేపు సపోర్ట్ కొడతారు. అదే అది 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 నేను వినలేదు, అది వినలేదు కాబట్టి నేను అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండని అడిగిండ్రు, పెడితే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు. కానీ సార్ అనౌన్స్ చేసింది అనేది నాకు కూడా కొంతమంది వీడియో పెట్టారు. నేను సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోయినా, ముత్తిరెడ్డి గారు కూడా మాట్లాడారు. రేపు స్టేజ్ మీద మీరు చూస్తారు, ఆ రిజల్ట్ చూస్తారు. దాడులు కాదు, మీరు ఒక్క నిమిషం మీరు వినండి. రేపు మాది ర్యాలీ, ఆ ర్యాలీకి అడ్డం వస్తారా? మీరు ఒకటి ఉన్నదే 10-15 మంది, మేము 100 మంది 1000 మంది ఉన్న సైకిల్ మోటార్ ర్యాలీ, ర్యాలీకి అడ్డం వస్తారా? ఎవరు అడ్డుపడ్డారు? మీరే కదా సాక్ష్యం. ఆ రాజకీయాలు ఏందన్నట్టు అది? ఇప్పుడు మేము 1000 మంది ఉన్నాం, 1000 మంది వాళ్ళు ఉన్నది 10 మంది, ఇంకా మా కార్యకర్తలు ఊపికబట్టిరు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు సమావేశం చేసినప్పుడు వాళ్ళు సమావేశం చేసుకోవాలి. ఇప్పుడు మా 11వ తారీఖు మీటింగ్ ఉన్నది, ఏదో ఇక్కడ పెట్టి డిస్టర్బ్ చేయాలనేది మంచి పద్ధతి కాదు. వాళ్ళు మీ అంబేద్కర్ని ఏమనక ముందే అంబేద్కర్ని విమర్శించని తప్పుడు ప్రచారం చేశారు. అంబేద్కర్ని ఎవరన్నా విమర్శిస్తారా అండి? మేము ఒక్కటే ముఖ్యమంత్రి గారు కోరుకున్నది ఏంటి, ఇప్పుడు దళితులలో వర్గీకరణ కావాలంటున్నాం. ఎవరు ఆపింది అది?
మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీర్మానం చేసి పంపించినాం ఆరేళ్ళు అవుతుంది ఎస్టీ రిజర్వేషన్ పెంచాలని మేము రాసి పంపించినాం కేంద్రం తొక్కిపెట్టిందా అది రాష్ట్రానికి అధికారి అయి ఉంటాను అది మర్చిదా చెడా మా రాష్ట్రంలో మేము చేసుకుంటాం మా వర్గీకరణ మా ఎస్టీలకు మేము ఇవ్వాలని మేము చేసుకుంటాం అసంటి అన్ని రాష్ట్రానికి అధికారాలు ఇవ్వాలి ఇప్పుడు ఉదాహరణకు ఉన్నది ఇది చట్టంలో పార్లమెంటులో బిల్లు పాస్ అయింది ఏది మన విభజన చట్టంలో మనకి ఇచ్చిన హామీలు ఏడేళ్ల బట్టి హామీలు నిలబెట్టకపోతే ఏం చేయాలి అసంటి వాటిని రాజ్యాంగం కొంత గట్టి చేయాలి కదా దాని గురించి మేము మాట్లాడితే రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలి ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రానికి అధికారాలు ఇవ్వాలని అడిగితే అంబేద్కర్ గారిని తిట్టిండు అంబేద్కర్ గారిని తిడతారండి ఎవరన్నా అంటే దాని గురించి మేము మాట్లాడినాం తప్ప అయిన వాళ్ళు ధర్నాలు చేసిండ్రు రాస్తారోకలు చేసిండ్రు మా బొమ్మలు గాలబెట్టిండ్రు కానీ ఇవాళ మాట్లాడింది మోడీ గారు మాట్లాడింది ఎంత ఘోరంగా ఉన్నదండి అనే చిన్న రాష్ట్రాలు చేయాలని అంబేద్కర్ గారే కదా కోరుకున్నది వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు వ్యతిరేకిస్తున్నట అంబేద్కర్ వ్యాఖ్యలు వ్యాఖ్యలు అది అనాలి కదా మీ అన్నావా ఆ మాట అంటే బండి సంజయ్ కూడా బీజేపీ అంటే బండి సంజయ్ కూడా తెలంగాణ వ్యతిరేక మోడీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిండు ఆ నిర్ణయం జరిగినప్పుడు ఆదరబాదరగా తల అంటే ఇంకోటి పార్లమెంట్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఒక బిల్లు ఏదైనా ఆమోదం పొందే క్రమంలో తలుపులు వేస్తారంట పార్లమెంట్ అన్ని తలుపులు వేసే చేస్తారట అది అక్కడ ఎవరికో భయపడో ఇంకెవరికో ఇది కాదు స్పష్టమైన బలం ఇచ్చిన అధికార పక్షానికి ప్రతిపక్షాన్ని ఇద్దరూ సమర్థిస్తున్నప్పుడు అక్కడ అడ్డుకునే వాళ్ళే లేరు నేను ఇదొక్కటంట రైతుల బిల్లు మొన్న మొన్న జరిగింది సంవత్సరం కూడా ఏది రైతుల బిల్లు ఆగాగు చర్చ లేదు ఏం లేదు ఆమోదం తెలిపిన కథ మీరు చూసిరుగా ఎంత ఘోరం అండి ఇలా విత్డ్రా చేసుకున్నారు కానీ ఆ రైతుల బిల్లుది చర్చల్లో ఏం లేదు టకాటక్ ఓటింగ్ లేదు ఏది లేదు దాన్ని బిల్ పాస్ చేసుకుని అవతల పట్టారు అత్త కూడా కాలే కదా ఇది ఇది ఆరు నెలల ముందు కమిటీ చేసిండ్రు ఆరు నెలల ముందు కమిటీ అన్ని ప్రజాభిప్రాయాలు తీసుకున్నారు సంఘాల అభిప్రాయాలు తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారు తెలంగాణ తీసుకున్నారు బిల్ వేసి ఆ కమిటీ మొత్తం అభిప్రాయాలు తీసుకుని తెలంగాణ కక్ష సాధింపే ఓర్వలేక తెలంగాణ అంటే ఎవరండి ఒక్కడి తెలంగాణ నిన్ను కాదు నిన్ను కూడా విమర్శించినట్టే తెలంగాణ పుట్టిన ముద్దు బిడ్డలందరినీ విమర్శించినట్టే తెలంగాణలో పుట్టినోడు తెలంగాణ వ్యక్తులందరినీ విమర్శించినట్టే తండ్రిని తిట్టిందంటే అందరు తండ్రులు అన్నట్టే కదా నా తండ్రిని తిట్టలేదు నా తండ్రిని తిట్టే అనుకోబోతావా తెలంగాణ తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరినీ తిట్టినట్టే మీ అందరికి దేశం రావాలి మీరు అందరు కూడా ధర్నాలు చేయాలి ఇలా అడ్వకేట్ చేసిండు ఉద్యోగస్తులు చేసిండు మీరు కూడా చేయాలి మీ జేసీ కూడా ఎన్నో కారణాల్లో పోవా నీ మనసులో పడ్డదన్నట్టే కదా నువ్వు మా తెలంగాణకు రాస్తున్నావు అన్యాయం చేస్తున్నావు తొక్కి పారేస్తున్నావు ప్రతి డిపార్ట్మెంట్లో మొన్న ఉపాధి హామీయే 25,000 కోట్లు తగ్గించిండు లేబర్ కూలి చేసుకునే దానికి ఏం ముఖం పెట్టుకొని రిసీవ్ చేయాలంటావే తెలంగాణకు అన్యాయం చేస్తాడు తెలంగాణకు వచ్చే డబ్బుస్ అన్ని పక్కకు పెడతాడు మన రాజ్యాంగం చట్ట ప్రకారం వచ్చేటి కూడా ఇస్తలేడు మన అన్ని ప్రైవేట్గానే చేస్తాడు ఏం పోయి రిసీవ్ చేస్తామే సరే కొన్ని కారణాల వల్ల పోలేకపోవచ్చు అది అది ఆయన మనసులో అంతా బయటపెట్టిండు కదా తిరితే కేసీఆర్ గారిని తిట్టు తెలంగాణ ఎందుకు తెలంగాణ ఎందుకు కదా తెలంగాణ ఏం పాపం చేసింది నీకు రాజకీయంగా తిట్టు తిట్టదలుచుకుంటే కేసీఆర్ని తిట్టు పార్టీని తిట్టు తిరుగుతూనే ఉన్నావు ఇప్పటి వరకు మీ పార్టీ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు అరే ప్రధానమంత్రి వస్తా అంటే పోవాలి దాంట్లో నీకు కాదంటే లేవు ఆయన కక్ష సాధింపుతో చేస్తుంటే ఏం పోతామే
మా మంత్రి పోయిందిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి పోయి రిసీవ్ చేసుకున్నాం మా ప్రోటోకాల్ మేము రిసీవ్ చేసుకున్నాం అది కూడా పోవద్దు కానీ పోయినాం అయినా బహిరంగ సభకి ఎప్పుడు పేర్లు పెట్టాము ఎప్పుడు టిఆర్ఎస్ బహిరంగ సభ అది రాష్ట్ర స్థాయి ఒక్కటేనండి జనగాం జిల్లా చేసుకున్నాం कलेक्टर आफीस कट्टुकुन्नाम पार्टी आफीस कट्टुकुन्नाम जनगाम जिल्ला डेवलपमेंट चेसुकुन्नाम पेद्द एत्तुन स्वागतं चेयालनेदि मा आलोचन दीनिकि वेरे कादु आयन वस्तुन्नारु काबट्टि मा जिल्ला प्रजलु मी पेद्द एत्तुन मी प्रेस वाळ्ळु मीडिया वाळ्ळु कूडा अंदरू कूडा सहकरिस्तारु रेपु मीरु कूडा स्वागतं चेप्तारु जनगाम जिल्ला संबंधिंचिन वाळ्ळंदरू स्वागतं चेप्तारु రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ ఆఫీస్ లో దిగటం జరుగుతది 11 10 నిమిషాలకు कलेक्टर कार्यालय प्रारंभोत्सव चेयटं जरुगुतदि अदे तिरिगा जनगाम जिल्लाकु संबंधिंचिन अक्कने पूर्व वरंगल जिल्लाकु संबंधिंचिन एम्मेल्येलु जिल्ला परिषत् चैर्मन्लु एंपीलु एम्मेल्सीलु अंदरू कूडा रिसीव चेसुकोवडं जरुगुतदि एलिपाडि दग्गर दानि तर्वात జనగాం జిల్లాకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు అధికారులతోటి రివ్యూ మీటింగ్ ఉంటది తర్వాత 1 గంటకు లంచ్ తర్వాత జిల్లా ప్రజా ప్రతినిధులతోటి జనగాం జిల్లా ఏ రూపకంగా డెవలప్‌మెంట్ చేయాలి దాని మీద జిల్లా ప్రజా ప్రతినిధుల తోటి ముఖ్యుల తోటి అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎమ్మెల్సీలు ఇద్దరు మంత్రులు వాళ్ళ తోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది టూ ఓ క్లాక్ పార్టీ ఆఫీస్ రావడం జరుగుతుంది భోజనం అయిన తర్వాత అక్కడనే లంచ్ 1:30కి దాని తర్వాత 2:00 ఇక్కడ పార్టీ ఆఫీస్ రావడం జరుగుతుంది పార్టీ ఆఫీసులో పార్టీ కార్యాలయం ఓపెన్ చేస్తాం జిల్లా పార్టీ అధ్యక్షుణ్ణి కుర్చీ మీద కూర్చోబెట్టి చార్జీ తీసుకోవడం జరుగుతుంది సంపత్ రెడ్డి గారు అక్కడి నుంచి జిల్లా ముఖ్య నాయకులు పార్టీ నాయకుల తోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది 3:00 బైరంగ సభ ఇడి ఏర్పాటు చేయడం జరిగింది ఈ బైరంగ సభ ముఖ్య ఉద్దేశం కూడా జనగాం జిల్లా లోపట ఫస్ట్ జిల్లా పార్టీ కార్యాలయం ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం తెలంగాణ లోపట జిల్లా ప్రజలు ప్రజా ప్రతినిధుల తరపున ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ జనగాం జిల్లా వార్ నాయకత్వంలో జిల్లా ఏర్పాటు చేసుకున్నాం ఈ జిల్లా డెవలప్‌మెంట్ కూడా వారి నాయకత్వంలో జరిగింది ఈ జనగాం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఎడారి జిల్లా ఉండేది గతంలో నీళ్లు లేక చెల్లల్లో ఎండిపోయినాయి బోర్లల్లో ఎండిపోయినాయి బావులు ఎండిపోయినాయి తాగేదందుకు కూడా నీళ్లు దొరకని పరిస్థితి బోర్లు కూడా పడే పరిస్థితి లేదు
ఈ జిల్లా కరువు జిల్లా ఉండే జిల్లా ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చాం దేవాదుల ద్వారా ప్రతి చెరువు నింపాం కరెంటు కోసం కొట్లాడిన జిల్లా మోటార్లు గాలిపోయినాయి స్టార్టర్లు గాలిపోయినాయి ట్రాన్స్‌ఫార్మర్ గాలిపోయినాయి ధర్నాల మీద ధర్నాలు చేసిన జిల్లా ఇది ఈ జిల్లా 24 గంటలు స్వచ్ఛమైన కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు రైతులు హ్యాపీగా ఉన్నారు ప్రజలు హ్యాపీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ జిల్లా అన్ని రంగాల్లో ముందున్నది ఇక్కడ బైరంగ సభ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కేంద్రం ఏ రూపకంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నది కేంద్రం ఎంత చిన్న చూపు చూపెడుతున్నది ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇయ్యకపోయినా కొత్త పనిలు ఒక్కటి కూడా చేయకపోయినా తెలంగాణ రాష్ట్రం దేశంలో పట్టనే నెంబర్ 1 రాష్ట్రంగా మిగిలిపోయింది అన్ని రంగాల్లో పట అన్ని రంగాల్లో పట నెంబర్ 1 గా మిగిలిపోయింది వాళ్ళ గుజరాత్ మిచ్చిపోయింది ఉత్తరప్రదేశ్ మిచ్చిపోయింది అన్ని రాష్ట్రాలకంటే నెంబర్ 1 రాష్ట్రం అభివృద్ధిలో పట మిషన్ భగీరథ నెంబర్ 1 సాగునీరు నెంబర్ 1 పంటలు నెంబర్ 1 అన్ని రంగాల్లో పట గ్రామాల అభివృద్ధి నెంబర్ 1 ఎలక్ట్రిసిటీ లోపట నెంబర్ 1 ఐటి ఇండస్ట్రీస్ నెంబర్ 1 అన్ని ఇండస్ట్రీస్ లల్ల కూడా నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ నేను చెప్పేది కాదు బీజేపీ వాళ్ళు కేంద్ర మంత్రులే పార్లమెంట్ సభ్యులు అడిగిన దాంట్లో ప్రతి దాంట్లో జవాబు చెప్పారు ఇది కార్యకర్తలకు తెలంగాణ ప్రజలకు కూడా ఇక్క నుంచి మెసేజ్ ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఈ బైరంగ సభ ఉద్దేశం పూర్వ వరంగల్ జిల్లాకు సంబంధించిన ముఖ్యులు కూడా రావడం జరుగుతున్నది ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 500 నుంచి 1000 దాకా ముఖ్యులు గ్రామ పార్టీ నాయకులు కూడా రమ్మన్నారు గ్రామ అధ్యక్షులు అనుకోండి కార్యదర్శి అనుబంధ సంస్థల ముఖ్య నాయకులు సర్పంచులు ఎంపీటీస్లు కూడా రమ్మన్నారు ఇది మేము 70 80 వేల తోటి ఈ సమావేశం ఏర్పాటు చేయాలని మొదలు అనుకున్నాం కానీ జన రెస్పాన్స్ ప్రజల రెస్పాన్స్ నిన్న మోడీ గారు తెలంగాణ మీద ఆ విమర్శలు తెలంగాణ ఇండైరెక్ట్ గా ఎందుకు చేసిందనే విమర్శలు చేయబట్టి ఇంకా తెలంగాణ ప్రజలు పెద్దెత్తున రావడం జరుగుతున్నది కేసీఆర్ ని కాపాడుకోవాలి టిఆర్ఎస్ ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇంకా పట్టుదల వచ్చింది రేపు మేము 70,000 మందికి ఆర్గనైజ్ చేస్తే 130,000 మంది రేపు రావడం జరుగుతున్నది 130,000 మంది వాలంటీర్ గా రావడం జరుగుతున్నది రేపు లెక్క చూడండి మీరు మేమే ఊహించుకోలే నేను కూడా ఊహించుకోలే మా ఎమ్మెల్యేల మేము కూడా ఊహించుకోలే టార్గెట్ మించిపోతున్నది ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు నేను రావాలి మమ్మల్ని ఎందుకు తీసుకపోరు మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారు యువకులు వస్తున్నారు రైతులు వస్తున్నారు పెన్షన్దారులు వస్తున్నారు పెద్ద ఎత్తున 120 నుంచి 130,000 మంది రేపు ఇక్కడికి రావడం జరుగుతున్నది వాటికి ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది నేను ముఖ్యంగా కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేసేది ఒకటే ప్రజల మధ్యనే మీరు ఉండండి ప్రజలతోటే రండి బస్సులు వస్తే బస్సులు డిఎస్ఎన్ డిసెంబర్ వస్తే ఆ ప్రజలను కాపాడుకుంటూ రండి మీరు ప్రజల మధ్యనే కూసండి ప్రతి ఒక్కరు వచ్చి మేము విఐపీయం స్టేజ్ దగ్గర కూసుంటామని దయచేసి కాదు మనకు ప్రజలు ముఖ్యం నేను ముఖ్య నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా అవసరమైతే మిమ్మల్ని అందరిని కూడా సెపరేట్ తీసుకపోయి నేను ముఖ్యమంత్రి గారితోటి జనగాం జిల్లా కార్యకర్తలతోటి ఒక చిన్న మీటింగ్ కూడా ప్రగతి భవన్ తీసుకుపోయి మీతో మాట్లాడతా కాబట్టి ఇక్కడ మీరు ఎవరు కూడా తొందరపడి రావద్దు ప్రజల మధ్యనే ఉండండి ప్రజల సౌకర్యం కోసం చూడండి మేము ఊహించిన దానికంటే సభ బాగా జరుగుతుంది కాబట్టి
మీరు ప్రజలతోటే రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏమన్నా జనగాం జిల్లా అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర రథసారధి కలకొండ చంద్రశేఖరరావు గారు జనగామ జిల్లాకు వస్తున్న సందర్భంగా వారికి ఉమ్మడి వరంగల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు కార్యకర్తలు ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ వారి సభను విజయవంతం చేయడానికి గౌరవ మంత్రివర్యులు పెద్దలు ఎర్రబెల్లి దయాకర్రావు గారు గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసనమండలి సభ్యులు జిల్లాకు సంబంధించిన నాయకులందరం కూడా గడిచిన 3 రోజులుగా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం గతంలో ఒకసారి సమయం ఇచ్చి వేరే కారణాల వల్ల అది వాయిదా పడటం తిరిగి వస్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు మంత్రివర్యులు అన్నట్టు ఎడారిగా ఉన్నటువంటి జనగామ मुख्यमंत्री గారు మాట్లాడినప్పుడల్లా ఉద్యమ కాలంలో నేను బచ్చన్నపేట వెళ్తే ఒక్క యువకుడు లేడు పండు ముసలి వాళ్ళు లేకుండా చిన్న పిల్లలు ఉండి నేను కన్నీళ్లు పెట్టుకున్నాను గడిచిన ఏడేళ్లుగా కరువు ఉండి అందరు వలసపోయిరు అని చెప్పి మరి అనేక సార్లు ఈ జిల్లాను ప్రస్తావించిన ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధిలో ఒకవైపు తెలంగాణ వస్తే ఏమొస్తదని అనుకున్న వాళ్ళకు మనకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఈ రోజు జనగామ జిల్లాగా ఏర్పడటం సమీకృత కలెక్టర్ కార్యాలయం ఇక్కడే నిర్మాణం చేసుకోవటం ఒకప్పుడు మేము ఎమ్మెల్యేలు కూడా కలెక్టర్ దగ్గరికి పోవాలంటే ముందే పర్మిషన్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని పోయే పరిస్థితి నుంచి సామాన్యులకు కూడా కలెక్టర్ ఎస్పీ జిల్లా యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు బ్రహ్మాండంగా కలెక్టరేట్ నిర్మాణం చేసుకొని ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకొచ్చిన సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు కాబట్టి వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకటానికి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు అలాగే ఎడారిగా ఉన్న జనగామని ఈరోజు రెండు పంటలకు అనువుగా మరి దేవాదులను పూర్తి చేసుకొని మొన్న కూడా మంత్రి గారు మేమందరం మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైనా ఒక ఊరు నీళ్లు రాకుండా ఉందా అలా ఉండకూడదు అని చెప్పి నేను ఉన్నంత వరకు ఎక్కడ ఒక ఊరు నీళ్లు రాకుండా మిగిలిపోకూడదు దేవాదులలో ఎక్కడైతే ఎత్తైన ప్రదేశాల్లో గన్పూర్ కావచ్చు జనగామ కావచ్చు మరి ఇటు పాలకుర్తి కావచ్చు ఏమైనా మిగిలిపోతే అది మిగిలిపోకూడదు దాన్ని అవసరమైతే లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి పూర్తి చేయండి అని చెప్పి రైతుల పట్ల వారికి ఎంత ప్రేమ ఉందో దాని ద్వారా వారి ఆలోచన అర్థమవుతుంది కాబట్టి ఈరోజు రైతులు రెండు పంటలు పండించుకొని భారతదేశంలోనే ఒకే పంటలో ఎక్కువ దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిన క్రమంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు రావటం అలాగే గౌరవ మంత్రి గారు గౌరవ శాసనసభ్యులందరూ కలిసి రాష్ట్రంలోని ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే ఈరోజు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లకు కూడా రాష్ట్ర స్థాయిలో కార్యాలయాలు లేవు కానీ ప్రజలకు ఎంత చేరువ ఉండాలని అనుకుంటున్నామో కార్యకర్తలకు కూడా అంతే చేరువగా ఉండాలని బ్రహ్మాండమైన జిల్లా కార్యాలయాలు కట్టించుకొని దాన్ని కూడా కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకొస్తున్న సందర్భంగా మరి ఈ సభ జరగబోతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారి సందేశం వినాలని నిన్న మొన్న మరి బీజేపీ నాయకులు స్వయంగా ప్రధానమంత్రి కూడా తెలంగాణ పట్ల ఏ విధంగా విషయాన్ని కక్కుతున్నారు తెలంగాణ రావటమే అన్యాయమైనట్టు అన్యాయంగా ఇచ్చినట్టు నిజంగా ఆ రోజున్న అధికార పక్షం కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా 60 ఏళ్ల తెలంగాణ ప్రజల పోరాటాన్ని చూసి
కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రకటన తర్వాత వెనక్కి తీసుకోవడం సరైంది కాదని మద్దతు ఇస్తే చరిత్ర తెలియని ప్రధానమంత్రి దేశానికి ఉండడం నిజంగా దురదృష్టకరం అందుకనే ఆయన మాట్లాడినట్టు మనం భావించాల్సి వస్తది మీరు తలుపులు మూశారు కారాలు చెల్లి తెలంగాణ తెచ్చుకున్నారు అని చెప్పి భారతదేశంలోనే గొప్పగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వడివడిగా ముందుకు పోతున్న క్రమంలో ఓర్వలేక ఆయనకు అర్థమైతా ఉంది ఎవరితోని సాధ్యం కాని తెలంగాణ కేసీఆర్ తోని సాధ్యమైంది కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో రేపు మరి దేశంలో ఉండే అనేక బీజేపీ వ్యతిరేక నాయకులను కూడగట్టి నా మెడల్ ఎక్కడ ఉంచుతారో నేను ఎప్పుడు దిగిపోవాల్సి వస్తుందో అనే భయంతోని అక్కస్సుతోని వారు మాట్లాడినట్టు భావిస్తా ఉన్నాం కాబట్టి ఈ క్రమంలో ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఏం మాట్లాడతారో విందామని ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు మా శ్రేణులు కూడా మరి ఉత్సాహంగా ఈ సభకు రావాలి తరలి రావాలని ఎదురు చూస్తున్న క్రమంలో గౌరవ మంత్రి వర్యులు అన్నట్టు ఈ సభ బ్రహ్మాండంగా విజయవంతం కాబోతుంది కానీ గ్రామాల నుంచి వచ్చే కార్యకర్తల్ని జాగృతగా తీసుకునే క్రమంలో కార్యకర్తలు నాయకులు బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేస్తూ మరి వారన్నట్టు కలెక్టరేట్ ఓపెనింగ్ తర్వాత అక్కడే రివ్యూ సమావేశం భోజనం తర్వాత అందరితో మాట్లాడి సభకు వస్తారు దీన్ని గమనించి అందరూ కూడా సకాలంలో చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు జై తెలంగాణ జై కేసీఆర్ దేని గురించి చెప్పించు తెలంగాణ గురించి తెలంగాణ గురించి తెలంగాణ టిఆర్ఎస్ టిఆర్ఎస్ తెలంగాణ అంటే బండి సంజయ్ కూడా ఆ ఓనమాలు తెలియదు కదా ఆయనకు తెలంగాణ ఎందుకు వచ్చింది అవసరాలు ఏం వచ్చినా తెలియదు మనిషి కాబట్టి అప్పుడు ఉద్యమంలో లేరు కదా ఏ పార్టీ అయినా కొంతమంది ఉద్యమం ఉన్నారు బీజేపీలో కూడా కొంతమంది ఉద్యమం ఉన్నారు ఉదాహరణకు చెప్తున్నా బీజేపీ మెజార్టీ నాకు తెలిసిన కాడికి మెజార్టీ నాయకులు తెలంగాణ వ్యతిరేకులే అద్వానీ గారు నేను పార్లమెంట్లో ఉన్నా ఆ సందర్భంలో ఎక్స్ ఎంపీగా నేను పార్లమెంట్లో ఉన్నా మా తెలంగాణ ఎంపీలను తీసుకొని పోయినా నామా నాగేశ్వరరావు గారిని రమేష్ రాథోడు అప్పుడు మా ఎంపీలు వాళ్ళతో నేను ఓటు వేయించిన లోపల అంటే బలపరిచిన మే ఎక్స్ ఎంపీలో ఇద్దరం నేను వినోద్ బయట ఉన్నాం డోర్లు పెట్టారు మా అద్వానీ గారు లో అక్కడ బయట ఉన్నాడు ఇంకా ఆయనకి ఇక్కడ మీటింగ్ అయ్యేది తెలియదు మీటింగ్ అయ్యేది అప్పుడు కొద్దిగా టీ బ్రేక్ ఇచ్చిండ్రు టీ బ్రేక్ ఇచ్చినాక టక్కున మళ్ళా పిలిచి ఆ మొహం తెలిపింది వాస్తవమే అద్వానీ గారు మా చంద్రబాబు గారు అక్కడ కూర్చున్నారు ఎవరు అద్వానీ దగ్గర దీన్ని ఎట్టయినా ఆపాలని ఉన్న వాస్తవం చెప్పాలంటే తక్కువ ఇది వాళ్ళ బీజేపీలు రాకముందే ఇది ఆమోదం అద్వానీ గారి కొంతమంది నాయకులు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు దీన్ని వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో మాట్లాడిన స్పీచ్ చూడండి ఇండైరెక్ట్గా ఏమున్నది ఇంత తొందరగా ఎందుకు ఇవ్వాలి అంటే తొందరగా పెట్టొద్దనే కదా అంటే ఎంత ఇప్పుడు మోడీ గారు మాట్లాడింది ఏంది అంత తొందరగా పెట్టనే తెలంగాణ వచ్చింది దాన్ని ఆఫ్ చేస్తే ఏదో రూపంగా దాటేసేది మేము అడగదలుచుకోలే సారే ఇస్తాడు సారే ఇస్తాడు నాకు సార్ రేపు రేపు మీరు వింటారు కదా ఈ జనగాం జిల్లాకి ఏం కావాలన్నా రేపు అనౌన్స్ చేసిపోతాడు ఆ నమ్మకం ఉన్నది అడగకుండా అన్ని ఇచ్చే వరాలు ఇచ్చే నాయకుడు కేసీఆర్ ఆయనే మాట్లాడిండు నేను మొన్న నేను నేను మాట్లాడేటప్పుడు నేను ఎన్నికలప్పుడు నేను వినలేదు అది నేను ఆయన మాట్లాడిందో మాట్లాడలేదో అని అనుకున్నా అది చూసిన తర్వాత నేను యాదన్నకు సీఎం గారికి దృష్టికి తీసుకొచ్చినాం రేపు మీరు చూస్తారు మీరే మీ జనగాం జిల్లా వాళ్ళందరూ రేపు సపోర్ట్ కొడతారు అదే అది 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 నేను వినలేదు అది అది వినలేదు కాబట్టి నేను అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండని అడిగిండ్రు పెడితే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు కానీ సార్ అనౌన్స్ చేసింది అనేది నాకు కూడా కొంతమంది వీడియో పెట్టారు నేను సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోయినా ముత్తిరెడ్డి గారు కూడా మాట్లాడారు రేపు స్టేజ్ మీద మీరు చూస్తారు ఆ రిజల్ట్ చూస్తారు దాడులు కాదు మీరు ఒక్క నిమిషం మీరు వినండి రేపు మాది ర్యాలీ ఆ ర్యాలీకి అడ్డం వస్తారా
మీరు మీరు ఒకటి ఉన్నదే 15 మంది, మేము 100 మంది 1000 మంది ఉన్న సైకిల్ మోటర్ ర్యాలీ ర్యాలీకి అడ్డం వస్తారా? ఎవరు ఎవరు అడ్డుపడ్డారు? మీరేగా సాక్ష్యం. అది రాజకీయాలు ఏందన్నట్టు? అది ఇప్పుడు మేము 1000 మంది ఉన్నాం, 1000 మంది వాళ్ళు ఉన్నది 10 మంది, ఇంకా మా కార్యకర్తలు ఊపిక పట్టారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు సమావేశం చేసినప్పుడు వాళ్ళు సమావేశం చేసుకోవాలి. ఇప్పుడు మా 11వ తారీఖు మీటింగ్ ఉన్నది, ఏదో ఇక్కడ పెట్టి డిస్టర్బ్ చేయాలనేది మంచి పద్ధతి కాదు. వాళ్ళు మీ అంబేద్కర్ని ఏమనక ముందే అంబేద్కర్ని విమర్శించని తప్పుడు ప్రచారం చేశారు. అంబేద్కర్ని ఎవరన్నా విమర్శిస్తారా అండి? మేము ఒక్కటే ముఖ్యమంత్రి గారు కోరుకున్నది ఏంటి? ఇప్పుడు దళితుల వర్గీకరణ కావాలంటున్నాం, ఎవరు ఆపింది అది? మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీర్మానం చేసి పంపించినాం 6 ఏళ్ళు అవుతుంది. ఎస్టీ రిజర్వేషన్ పెంచాలని మేము రాసి పంపించినాం, కేంద్రం తొక్కిపెట్టిందా? అవి రాష్ట్రానికి అధికారి అయి ఉంటాను, అది మర్చిదా చెడా? మా రాష్ట్రంలో మేము చేసుకుంటాం మా వర్గీకరణ, మా ఎస్టీలకు మేము ఇవ్వాలనేది మేము చేసుకుంటాం. అసూంటి అన్నీ రాష్ట్రానికి అధికారాలు ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకు ఉన్నది, ఇది చట్టంలో పార్లమెంటులో బిల్లు పాస్ అయింది. ఏది? మన విభజన చట్టంలో మనకి ఇచ్చిన హామీలు 7 ఏళ్ళ బట్టి హామీలు నిలబెట్టకపోతే ఏం చేయాలి? అసలు వాటిని రాజ్యాంగం కొంత గట్టి చేయాలి కదా. దాని గురించి మేము మాట్లాడితే రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలి. ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రానికి అధికారాలు ఇవ్వాలని అడిగితే అంబేద్కర్ గారిని తిట్టిండు. అంబేద్కర్ గారిని తిడతారా అండి ఎవరన్నా? అంటే దాని గురించి మేము మాట్లాడినాం తప్ప, అయినా వాళ్ళు ధర్నాలు చేసిండ్రు, రాస్తారోకలు చేసిండ్రు, మా బొమ్మలు గాలబెట్టిండ్రు. కానీ ఇవాళ మాట్లాడింది మోడీ గారు మాట్లాడింది ఎంత ఘోరంగా ఉన్నదండి. అనే చిన్న రాష్ట్రాలు చేయాలని అంబేద్కర్ గారే కదా కోరుకున్నది. వాళ్ళు ఏం చెప్తున్నట్టు? వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్ట అంబేద్కర్ వ్యాఖ్యలు? వ్యాఖ్య అది అనాలి కదా మీ అన్నవా మాట. అంటే బండి సంజయ్ కూడా బీజేపీ, అంటే బండి సంజయ్ కూడా తెలంగాణ వ్యతిరేక. మోడీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిండు ఆ నిర్ణయం జరిగినప్పుడు ఆదరబాదరగా తల. అంటే ఇంకోటి పార్లమెంట్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఒక బిల్లు ఏదైనా ఆమోదం పొందే క్రమంలో తలుపులు వేస్తారంట, పార్లమెంట్ అన్ని తలుపులు వేసే చేస్తారట. అది అక్కడ ఎవరికో భయపడో ఇంకెవరికో ఇది కాదు, స్పష్టమైన బలం ఇచ్చిన అధికార పక్షానికి ప్రతిపక్షాన్ని ఇద్దరూ సమర్థిస్తున్నప్పుడు అక్కడ అడ్డుకునే వాళ్ళే లేరు. నేను ఇదొకటంట, రైతుల బిల్లు మొన్న జరిగింది సంవత్సరం కూడా. ఏది రైతుల బిల్లు? ఆగాగు, చర్చ లేదు ఏం లేదు, ఆమోదం తెలిపారు కథం. మీరు చూసిందిగా ఎంత ఘోరం అండి. ఇలా విత్డ్రా చేసుకున్నారు కానీ ఆ రైతుల బిల్లుది చర్చల్లో ఏం లేదు, టకాటక్ ఓటింగ్ లేదు ఏది లేదు, దాన్ని బిల్ పాస్ చేసుకుని అవతల పడ్డారు. అత్త కూడా కాలే కదా ఇది. ఇది 6 నెలల ముందు కమిటీ చేసిండ్రు, 6 నెలల ముందు కమిటీ అన్ని ప్రజాభిప్రాయాలు తీసుకున్నారు, సంఘాల అభిప్రాయాలు తీసుకున్నారు, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారు, తెలంగాణ తీసుకున్నారు. ఒక బిల్ వేసి ఆ కమిటీ మొత్తం అభిప్రాయాలు తీసుకుని తెలంగాణ కక్ష సాధింపే ఓర్వలేక. తెలంగాణ అంటే ఎవరండి? ఒక్కడి తెలంగాణ కాదు, నిన్ను కూడా విమర్శించినట్టే, తెలంగాణ పుట్టిన ముద్దు బిడ్డలందరినీ విమర్శించినట్టే. అంతే కదా, తెలంగాణలో పుట్టినోడు తెలంగాణ వ్యక్తులందరినీ విమర్శించినట్టే. తండ్రిని తిట్టిందంటే అందరు తండ్రులు అన్నట్టే కదా. నా తండ్రిని తిట్టలేదు, నా తండ్రిని తిట్టే అనుకోబోతావా? తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరినీ తిట్టినట్టే. మీ అందరికి దేశం రావాలి, మీరందరు కూడా ధర్నాలు చేయాలి. ఇలా అడ్వకేట్ చేసిండు, ఉద్యోగస్తులు చేసిండు, మీరు కూడా చేయాలి. మీ జేసీ కూడా ఎన్నో కారణాల్లో పోవా నీ మనసులో పడ్డదన్నట్టే కదా. నువ్వు మా తెలంగాణకు రాస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు, తొక్కి పారేస్తున్నావు ప్రతి డిపార్ట్మెంట్లో. మొన్న ఉపాధి హామీ 25,000 కోట్లు తగ్గించిండు, లేబర్ కూలి చేసుకునే దానికి ఏం ముఖం పెట్టుకొని రిసీవ్ చేయాలంటావే?
తెలంగాణకు అన్యాయం చేస్తాడు, తెలంగాణకు వచ్చే డబ్బుస్ అన్ని పక్కకు పెడతాడు, మన రాజ్యాంగ చట్ట ప్రకారం వచ్చేటి కూడా ఇస్తలేడు, మన్ని ప్రన్ని ప్రైవేట్కన్నా చేస్తాడు, ఏం పోయి రిసీవ్ చేస్తామే? సరే కొన్ని కారణాల వల్ల పోలేకపోవచ్చు, అది అది ఆయన మనసులో అంతా బయటపెట్టిండు కదా. తీరితే కేసీఆర్ గారిని తిట్టు, తెలంగాణ ఎందుకు, తెలంగాణ ఎందుకు కదా, తెలంగాణ ఏం పాపం చేసింది నీకు? రాజకీయంగా తిట్టు, తిట్టదలుచుకుంటే కేసీఆర్ని తిట్టు, పార్టీని తిట్టు, తిరుగుతూనే ఉన్నావు ఇప్పటి వరకు, మీ పార్టీ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. అరే ప్రధానమంత్రి వస్తా అంటే పోవాలి, దాంట్లో నువ్వు కాదంటే లేవు. ఆయన కక్ష సాధింపుతో చేస్తుంటే ఏం చెప్పు, ఏం పోతామే? మా మంత్రి పోయిండు కదా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి పోయి రిసీవ్ చేసుకున్నాం, మా ప్రోటో ప్రకారం మేము రిసీవ్ చేసుకున్నాం, అది కూడా పోవద్దు కానీ పోయినాం. అయినా బహిరంగ సభకు ఎప్పుడు పేర్లు పెట్టాము? ఎప్పుడు టిఆర్ఎస్ బహిరంగ సభ? అది రాష్ట్ర స్థాయి, ఒక్కటేనండి, జనగాం జిల్లా చేసుకున్నాం, కలెక్టర్ ఆఫీస్ కట్టుకున్నాం, పార్టీ ఆఫీస్ కట్టుకున్నాం, జనగాం జిల్లా డెవలప్మెంట్ చేసుకున్నాం, పెద్ద ఎత్తున స్వాగతం చేయాలనేది మా ఆలోచన. దీనికి వేరే కాదు, ఆయన వస్తున్నారు కాబట్టి మా జిల్లా ప్రజలు, మేము పెద్ద ఎత్తున మీ ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు కూడా అందరూ కూడా సహకరిస్తారు, రేపు మీరు కూడా స్వాగతం చెప్తారు, జనగాం జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ స్వాగతం చెప్తారు. రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ ఆఫీస్లో దిగటం జరుగుతుంది. 11:10 కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం చేయటం జరుగుతుంది. అదే తీరుగా జనగాం జిల్లాకు సంబంధించిన, అక్కడనే పూర్వ వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరు కూడా రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది ఎలిపాడి దగ్గర. దాని తర్వాత జనగాం జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అధికారులతోటి రివ్యూ మీటింగ్ ఉంటుంది. తర్వాత 1 గంటకు లంచ్ తర్వాత జిల్లా ప్రజాప్రతినిధులతో జనగాం జిల్లా ఏ రూపంగా డెవలప్మెంట్ చేయాలి దాని మీద జిల్లా ప్రజాప్రతినిధులతో, ముఖ్యులతోటి అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, మీ ఇద్దరు మంత్రులం వాళ్ళతోటి సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. టూ ఓ క్లాక్ పార్టీ ఆఫీస్కి రావటం జరుగుతుంది. భోజనం అయిన తర్వాత అక్కడనే లంచ్ 1:30కి, దాని తర్వాత 2 o'clock ఇక్కడ పార్టీ ఆఫీస్ రావటం జరుగుతుంది. పార్టీ ఆఫీస్లో పార్టీ కార్యాలయం ఓపెన్ చేస్తాం. జిల్లా పార్టీ అధ్యక్షుడిని కుర్చీ మీద కూసబెట్టి ఛార్జీ తీసుకోవటం జరుగుతుంది. సంపత్ రెడ్డి గారు అక్కడి నుంచి జిల్లా ముఖ్య నాయకులు, పార్టీ నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 3 o'clock బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభ ముఖ్య ఉద్దేశం కూడా జనగాం జిల్లా లోపల ఫస్ట్ జిల్లా పార్టీ కార్యాలయం ఇక్కడ ప్రారంభోత్సవం చేయటం, తెలంగాణ లోపల జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధుల తరఫున ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
ఈ జనగాం జిల్లా వారి నాయకత్వంలో జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. ఈ జిల్లా డెవలప్‌మెంట్ కూడా వారి నాయకత్వంలో జరిగింది. ఈ జనగాం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఎడార్ జిల్లాగా ఉండేది గతంలో. నీళ్లు లేక చెల్లల్లో ఎండిపోయినాయి, బోర్లల్లో ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, తాగేదందుకు కూడా నీళ్లు దొరకని పరిస్థితి, బోర్లు కూడా పడే పరిస్థితి లేదు. ఈ జిల్లా కరువు జిల్లాగా ఉండే జిల్లా. ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చాం, దేవాదుల ద్వారా ప్రతి చెరువు నింపాం, కరెంటు కోసం కొట్లాడిన జిల్లా. మోటార్లు గాలిపోయినాయి, స్టార్టర్లు గాలిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు గాలిపోయినాయి, ధర్నాల మీద ధర్నాలు చేసిన జిల్లా ఇది. ఈ జిల్లా 24 గంటలు స్వచ్ఛమైన కరెంటు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. రైతులు హ్యాపీగా ఉన్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ జిల్లా అన్ని రంగంలో ముందున్నది. ఇక్కడ బహిరంగ సభ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, కేంద్రం ఏ రూపకంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నది, కేంద్రం ఎంత చిన్న చూపు చూపెడుతున్నది, ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇవ్వకపోయినా, కొత్త పనులు ఒక్కటి కూడా చేయకపోయినా, తెలంగాణ రాష్ట్రం దేశంలో పట్టిన నెంబర్ వన్ రాష్ట్రంగా మిగిలిపోయింది. అన్ని రంగాల లోపల నెంబర్ వన్గా మిగిలిపోయింది. వాళ్ళ గుజరాత్ మించిపోయింది, ఉత్తరప్రదేశ్ మించిపోయింది, అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ వన్ రాష్ట్రం అభివృద్ధి లోపల. మిషన్ భగీరథ నెంబర్ వన్, సాగునీరు నెంబర్ వన్, పంటలు నెంబర్ వన్, అన్ని రంగాల లోపల గ్రామాల అభివృద్ధి నెంబర్ వన్, ఎలక్ట్రిసిటీ లోపల నెంబర్ వన్, ఐటీ ఇండస్ట్రీస్ నెంబర్ వన్, అన్ని ఇండస్ట్రీస్లలో కూడా నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ. మేము చెప్పేది కాదు, బీజేపీ వాళ్ళు కేంద్ర మంత్రులే పార్లమెంట్ సభ్యులు అడిగిన దాంట్లో ప్రతి దాంట్లో జవాబు చెప్పారు. ఇది కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు కూడా ఇక్కడి నుంచి మెసేజ్ ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, ఈ బహిరంగ సభ ఉద్దేశం. పూర్వ వరంగల్ జిల్లాకు సంబంధించిన ముఖ్యులు కూడా రావడం జరుగుతున్నది. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 500 నుంచి 1000 దాకా ముఖ్యులు, గ్రామ పార్టీ నాయకులు కూడా రమ్మన్నాం. గ్రామ అధ్యక్షులు అనుకోండి, కార్యదర్శి, అనుబంధ సంస్థల ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలను కూడా రమ్మన్నాం. ఇది మేము 70-80 వేలతోటి ఈ సమావేశం ఏర్పాటు చేయాలని మొదలు అనుకున్నాం. కానీ జన రెస్పాన్స్, ప్రజల రెస్పాన్స్, నిన్న మోడీ గారు తెలంగాణ మీద ఆ విమర్శలు, తెలంగాణ ఇండైరెక్ట్గా ఎందుకు చేసిందనే విమర్శలు చేయబట్టి ఇంకా తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున రావడం జరుగుతున్నది. కేసీఆర్ని కాపాడుకోవాలి, టీఆర్ఎస్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇంకా పట్టుదల వచ్చింది. రేపు మేము 70,000 మందికి ఆర్గనైజ్ చేస్తే 130,000 మంది రేపు రావడం జరుగుతున్నది. 130,000 మంది వాలంటీర్గా రావడం జరుగుతున్నది. రేపు లెక్క చూడండి మీరు. మేమేమి ఊహించుకోలే, నేను కూడా ఊహించుకోలే, మా ఎమ్మెల్యేలే మేము కూడా ఊహించుకోలే. టార్గెట్ మించిపోతున్నది, ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. నేను రావాలి, మమ్మల్ని ఎందుకు తీసుకపోరు? మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారు, యువకులు వస్తున్నారు, రైతులు వస్తున్నారు, పెన్షన్దారులు వస్తున్నారు. పెద్ద ఎత్తున 120,000 నుంచి 130,000 మంది రేపు ఇక్కడికి రావటం జరుగుతున్నది, వాటికి ఏర్పాట్లు చేయటం జరుగుతున్నది. నేను ముఖ్యంగా కార్యకర్తలకు, నాయకులకు విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రజల మధ్యలోనే మీరు ఉండండి, ప్రజలతోటే రండి. బస్సులు వస్తే బస్సులు, డీఎస్ డిసెంబర్ వస్తే ఆ ప్రజలను కాపాడుకుంటూ రండి మీరు.
ప్రజల మధ్యలో కూర్చోండి. ప్రతి ఒక్కరు వచ్చి మేము విఐపీయం స్టేజ్ దగ్గర కూర్చుంటాం అనేది దయచేసి కాదు, మనకు ప్రజలు ముఖ్యం. నేను ముఖ్య నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను, అవసరమైతే మిమ్మల్ని అందరినీ కూడా సపరేట్ తీసుకుపోయి నేను ముఖ్యమంత్రి గారితోటి జనగాం జిల్లా కార్యకర్తలతో ఒక చిన్న మీటింగ్ కూడా ప్రగతి భవన్ తీసుకుపోయి మీతో మాట్లాడతా. కాబట్టి ఇక్కడ మీరు ఎవరు కూడా తొందరపడి రావద్దు, ప్రజల మధ్యనే ఉండండి, ప్రజల సౌకర్యం కోసం చూడండి. మేము ఊహించిన దానికంటే సభ బాగా జరుగుతుంది, కాబట్టి మీరు ప్రజలతోటే రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమన్నా జనగాం జిల్లా వాళ్ళు అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జనగామ జిల్లాకు వస్తున్న సందర్భంగా వారికి ఉమ్మడి వరంగల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ వారి సభను విజయవంతం చేయడానికి గౌరవ మంత్రివర్యులు పెద్దలు ఎర్రబెల్లి దయాకర్రావు గారు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, జిల్లాకు సంబంధించిన నాయకులందరం కూడా గడిచిన 3 రోజులుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. గతంలో ఒకసారి సమయం ఇచ్చి వేరే కారణాల వల్ల అది వాయిదా పడటం, తిరిగి వస్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మంత్రివర్యులు అన్నట్టు ఎడారిగా ఉన్నటువంటి జనగామ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడల్లా ఉద్యమ కాలంలో నేను బచ్చన్నపేట వెళ్తే ఒక్క యువకుడు లేడు, పండు ముసలి వాళ్ళు లేకుండా చిన్నపిల్లలు ఉండి నేను కన్నీళ్లు పెట్టుకున్నాను, గడిచిన 7 ఏళ్ళుగా కరువు ఉండి అందరు వలసపోయినరు అని చెప్పి మరి అనేక సార్లు ఈ జిల్లాను ప్రస్తావించిన ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధిలో ఒకవైపు తెలంగాణ వస్తే ఏమొస్తుందని అనుకున్న వాళ్లకు మనకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఈరోజు జనగామ జిల్లాగా ఏర్పడటం, సమీకృత కలెక్టర్ కార్యాలయం ఇక్కడే నిర్మాణం చేసుకోవటం, ఒకప్పుడు మేము ఎమ్మెల్యేలు కూడా కలెక్టర్ దగ్గరికి పోవాలంటే ముందే పర్మిషన్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని పోయే పరిస్థితి నుంచి సామాన్యులకు కూడా కలెక్టర్, ఎస్పీ, జిల్లా యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు బ్రహ్మాండంగా కలెక్టరేట్ నిర్మాణం చేసుకొని ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకొచ్చిన సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు కాబట్టి వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకటానికి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఎడారిగా ఉన్న జనగామని ఈరోజు 2 పంటలకు అనువుగా మరి దేవాదులను పూర్తి చేసుకొని మొన్న కూడా మంత్రి గారు మేమందరం మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదన్నా ఒక ఊరు నీళ్లు రాకుండా ఉందా, అలా ఉండకూడదు అని చెప్పి నేనున్నంత వరకు ఎక్కడ ఒక ఊరు నీళ్లు రాకుండా మిగిలిపోకూడదు, దేవాదులలో ఎక్కడైతే ఎత్తైన ప్రదేశాల్లో గన్పూర్ కావచ్చు, జనగామ కావచ్చు, మరి ఇటు పాలకుర్తి కావచ్చు, ఏమైనా మిగిలిపోతే అది మిగిలిపోకూడదు, దాన్ని అవసరమైతే లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి పూర్తి చేయండి అని చెప్పి రైతుల పట్ల వారికి ఎంత ప్రేమ ఉందో దాని ద్వారా వారి ఆలోచన అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు రైతులు 2 పంటలు పండించుకొని భారతదేశంలోనే ఒకే పంటలో ఎక్కువ దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిన క్రమంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు రావటం, అలాగే గౌరవ మంత్రి గారు, గౌరవ శాసనసభ్యులు అందరూ కలిసి రాష్ట్రంలోని ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఈరోజు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లకు కూడా రాష్ట్ర స్థాయిలో కార్యాలయాలు లేవు. కానీ ప్రజలకు ఎంత చేరువ ఉండాలని అనుకుంటున్నామో కార్యకర్తలకు కూడా అంతే చేరువగా ఉండాలని బ్రహ్మాండమైన జిల్లా కార్యాలయాలు కట్టించుకొని దాన్ని కూడా కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకొస్తున్న సందర్భంగా
మరి ఈ సభ జరగబోతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారి సందేశం వినాలని నిన్న మొన్న మరి బీజేపీ నాయకులు స్వయంగా ప్రధానమంత్రి కూడా తెలంగాణ పట్ల ఏ విధంగా విషయాన్ని కక్కుతున్నారు తెలంగాణ రావడమే అన్యాయమైనట్టు అన్యాయంగా ఇచ్చినట్టు నిజంగా ఆ రోజున అధికార పక్షం కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా 60 ఏళ్ల తెలంగాణ ప్రజల పోరాటాన్ని చూసి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రకటన తర్వాత వెనక్కి తీసుకోవడం సరైంది కాదని మద్దతు ఇస్తే చరిత్ర తెలియని ప్రధానమంత్రి దేశానికి ఉండడం నిజంగా దురదృష్టకరం అందుకనే ఆయన మాట్లాడినట్టు మనం భావించాల్సి వస్తది మీరు తలుపులు మూశారు కారాలు చెల్లి తెలంగాణ తెచ్చుకున్నారు అని చెప్పి భారతదేశంలోనే గొప్పగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వడివడిగా ముందుకు పోతున్న క్రమంలో ఓర్వలేక ఆయనకు అర్థమైతా ఉంది ఎవరితోని సాధ్యం కాని తెలంగాణ కేసీఆర్ తోని సాధ్యమైంది కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో రేపు మరి దేశంలో ఉండే అనేక బీజేపీ వ్యతిరేక నాయకులను కూడగట్టి నా మెడల్ ఎక్కడ ఉంచుతారో నేను ఎప్పుడు దిగిపోవాల్సి వస్తుందో అనే భయంతోని అక్కస్సుతోని వారు మాట్లాడినట్టు భావిస్తా ఉన్నాం కాబట్టి ఈ క్రమంలో ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఏం మాట్లాడతారో విందామని ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు మా శ్రేణులు కూడా మరి ఉత్సాహంగా ఈ సభకు రావాలి తరలి రావాలని ఎదురు చూస్తున్న క్రమంలో గౌరవ మంత్రి వర్యులు అన్నట్టు ఈ సభ బ్రహ్మాండంగా విజయవంతం కాబోతుంది కానీ గ్రామాల నుంచి వచ్చే కార్యకర్తల్ని జాగృతగా తీసుకునే క్రమంలో కార్యకర్తలు నాయకులు బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేస్తూ మరి వారన్నట్టు కలెక్టరేట్ ఓపెనింగ్ తర్వాత అక్కడే రివ్యూ సమావేశం భోజనం తర్వాత అందరితో మాట్లాడి సభకు వస్తారు దీన్ని గమనించి అందరూ కూడా సకాలంలో చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు జై తెలంగాణ జై కేసీఆర్ దేని గురించి చెప్పించు తెలంగాణ గురించి తెలంగాణ గురించి తెలంగాణ టిఆర్ఎస్ టిఆర్ఎస్ తెలంగాణ అంటే బండి సంజయ్ కూడా ఆ ఓనమాలు తెలియదు కదా ఆయనకు తెలంగాణ ఎందుకు వచ్చింది అవసరాలు ఏం వచ్చినా తెలియదు అప్పుడు వాళ్ళు ఉద్యమంలో లేరు కదా ఏ పార్టీ అయినా కొంతమంది ఉద్యమంలో ఉన్నారు బీజేపీలో కూడా కొంతమంది ఉద్యమంలో ఉన్నారు ఉదాహరణకు చెప్తున్నా బీజేపీ మెజార్టీ నాకు తెలిసిన కాడికి మెజార్టీ నాయకులు తెలంగాణ వ్యతిరేకులే అద్వానీ గారు నేను పార్లమెంట్లో ఉన్నా ఆ సందర్భంలో ఎక్స్ ఎంపీగా నేను పార్లమెంట్లో ఉన్నా మా తెలంగాణ ఎంపీలను తీసుకొని పోయినా నామా నాగేశ్వరరావు గారిని రమేష్ రాథోడ్ అప్పుడు మా ఎంపీలు వాళ్ళతో నేను ఓటేయించిన లోపల అంటే బలపరిచిన మే ఎక్స్ ఎంపీలో ఇద్దరం నేను వినోద్ బయట ఉన్నాం డోర్లు పెట్టిండు మా అద్వానీ గారు లో అక్కడ బయట ఉన్నాడు ఇంకా ఆయనకి ఇక్కడ మీటింగ్ అయ్యేది తెలియదు మీటింగ్ అయ్యేది అప్పుడు కొద్దిగా టీ బ్రేక్ ఇచ్చిండ్రు టీ బ్రేక్ ఇచ్చినాక టక్కున మళ్ళా పిలిచి ఆమోదం తెలిపింది వాస్తవమే అద్వానీ గారు మా చంద్రబాబు గారు అక్కడ కూర్చున్నారు ఎవరు అద్వానీ దగ్గర దీన్ని ఎట్టయినా ఆపాలని ఉన్న వాస్తవం చెప్పాలంటే టక్కున ఇది వాళ్ళ బీజేపీలు రాకముందే ఇది ఆమోదం అద్వానీ గారు కొంతమంది నాయకులు వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు దీన్ని వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో మాట్లాడిన స్పీచ్ చూడండి ఇండైరెక్ట్గా ఏమున్నది ఇంత తొందరగా ఎందుకు ఇవ్వాలి అంటే తొందరగా పెట్టొద్దనే కదా అంటే ఎంత ఇప్పుడు మోడీ గారు మాట్లాడింది ఏంది అంత తొందరగా పెట్టనే తెలంగాణ వచ్చింది దాన్ని ఆఫ్ చేస్తే ఏదో రూపంగా దాటేసేది మేము అడగదలుచుకోలే సారే ఇస్తాడు సారే ఇస్తాడు సార్ రేపు రేపు మీరు వింటారు కదా ఈ జనగాం జిల్లాకి ఏం కావాలన్నా రేపు రేపు అనౌన్స్ చేసిపోతాడు ఆ నమ్మకం ఉన్నది అడగకుండా అన్ని ఇచ్చే వరాలు ఇచ్చే నాయకుడు కేసీఆర్ ఆయనే మాట్లాడిండు నేను మొన్న నేను నేను మాట్లాడేటప్పుడు నేను ఎన్నికలప్పుడు నేను వినలేదు అది నేను ఆయన మాట్లాడిందో మాట్లాడలేదో అని అనుకున్నా అది చూసిన తర్వాత నేను యాదన్నకు సీఎం గారికి దృష్టి తీసుకొచ్చినాం రేపు మీరు చూస్తారు మీరే మీ జనగాం జిల్లా వాళ్ళందరూ రేపు సపోర్ట్ కొడతారు అదే అది 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 నేను వినలేదు అది
అది ఇన్లేదు కాబట్టి నేను అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండి అని అడిగిండ్రు. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు కానీ సార్ అనౌన్స్ చేసింది అనేది నాకు కూడా కొంతమంది వీడియో పెట్టారు. వీడియో పెట్టారు నేను సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోయినా ముత్తిరెడ్డి గారు కూడా మాట్లాడారు. రేపు రేపు స్టేజ్ మీద మీరు చూస్తారు ఆ రిజల్ట్ చూస్తారు. దాడులు కాదు మీరు ఒక్క నిమిషం మీరు వినండి. రేపు మా మాది ర్యాలీ ఆ ర్యాలీకి అడ్డం వస్తారా మీరు? మీరు ఒకటి ఉన్నదే 15 మంది మేము 100 మంది 1000 మంది ఉన్న సైకిల్ మోటార్ ర్యాలీ ర్యాలీకి అడ్డం వస్తారా? ఎవరు ఎవరు అడ్డుపడ్డారు? మీరే కదా సాక్ష్యం. ఆ రాజకీయాలు ఏందన్నట్టు అది? ఇప్పుడు మేము 1000 మంది ఉన్నాం, 1000 మంది వాళ్ళు ఉన్నది 10 మంది, ఇంకా మా కార్యకర్తలు ఊపిక పట్టిరు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు సమావేశం చేసినప్పుడు వాళ్ళు సమావేశం చేసుకోవాలి. ఇప్పుడు మా 11వ తారీఖు మీటింగ్ ఉన్నది, ఏదో ఇక్కడ పెట్టి డిస్టర్బ్ చేయాలనేది మంచి మంచి పద్ధతి కాదు. వాళ్ళు వాళ్ళు మీ అంబేద్కర్ని ఏమనక ముందే అంబేద్కర్ని విమర్శించని తప్పుడు ప్రచారం చేశారు. అంబేద్కర్ని ఎవరన్నా విమర్శిస్తారా అండి? మేము ఒక్కటే ముఖ్యమంత్రి గారు కోరుకున్నది ఏంటి? ఇప్పుడు దళితులలో వర్గీకరణ కావాలంటున్నాం, ఎవరు ఆపింది అది? మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీర్మానం చేసి పంపించినాం 6 ఏళ్ళు అవుతుంది. ఎస్టీ రిజర్వేషన్ పెంచాలని మేము రాసి పంపించినాం, కేంద్రం తొక్కిపెట్టిందా? అవి రాష్ట్రానికి అధికారి అయి ఉంటాను, అది మర్చిదా చెడా? మా రాష్ట్రంలో మేము చేసుకుంటాం మా వర్గీకరణ, మా ఎస్టీలకు మేము ఇవ్వాలనేది మేము చేసుకుంటాం. అసూంటి అన్నీ రాష్ట్రానికి అధికారాలు ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకు ఉన్నది, ఇది చట్టంలో పార్లమెంటులో బిల్లు పాస్ అయింది. ఏది? మన విభజన చట్టంలో మనకి ఇచ్చిన హామీలు 7 ఏళ్ళ బట్టి హామీలు నిలబెట్టకపోతే ఏం చేయాలి? అసలు వాటిని రాజ్యాంగం కొంత గట్టి చేయాలి కదా. దాని గురించి మేము మాట్లాడితే రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలి. ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రానికి అధికారాలు ఇవ్వాలని అడిగితే అంబేద్కర్ గారిని తిట్టిండు. అంబేద్కర్ గారిని తిడతారా అండి ఎవరన్నా? అంటే దాని గురించి మేము మాట్లాడినాం తప్ప, అయినా వాళ్ళు ధర్నాలు చేసిండ్రు, రాస్తా రోకలు చేసిండ్రు, మా బొమ్మలు గాలబెట్టిండ్రు. కానీ ఇవాళ మాట్లాడింది మోడీ గారు మాట్లాడింది ఎంత ఘోరంగా ఉన్నదండి. అనే చిన్న రాష్ట్రాలు చేయాలని అంబేద్కర్ గారే కదా కోరుకున్నది. వాళ్ళు ఏం చెప్తున్నట్టు వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్ట అంబేద్కర్ వ్యాఖ్యలు వ్యాఖ్య అది అనాలి కదా మీ అన్నవా మాట? అంటే బండి సంజయ్ కూడా బీజేపీ, అంటే బండి సంజయ్ కూడా తెలంగాణ వ్యతిరేక, మోడీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిండు ఆ నిర్ణయం జరిగినప్పుడు ఆదరబాదరగా తల. అంటే ఇంకోటి పార్లమెంట్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఒక బిల్లు ఏదైనా ఆమోదం పొందే క్రమంలో తలుపులు వేస్తారంట, పార్లమెంట్ అన్ని తలుపులు వేసే చేస్తారట. అది అక్కడ ఎవరికో భయపడో ఇంకెవరికో ఇది కాదు, స్పష్టమైన బలం ఇచ్చిన అధికార పక్షానికి ప్రతిపక్షాన్ని ఇద్దరూ సమర్థిస్తున్నప్పుడు అక్కడ అడ్డుకునే వాళ్ళే లేరు. నేను ఇదొక్కటంట, రైతుల బిల్లు మొన్న మొన్న జరిగింది సంవత్సరం కూడా, ఏది రైతుల బిల్లు ఆగాగు చర్చలేదు ఏం లేదు, ఆమోదం తెలిపిన కథ మీరు చూసారు కదా ఎంత ఘోరం అండి. ఇలా విత్డ్రా చేసుకున్నారు కానీ ఆ రైతుల బిల్లుది చర్చల్లో ఏం లేదు, టకాటక్ ఓటింగ్ లేదు ఏది లేదు, దాన్ని బిల్ పాస్ చేసుకుని అవతల పడ్డారు. అత్త కూడా కాలే కదా ఇది. ఇది 6 నెలల ముందు కమిటీ చేసిండ్రు, 6 నెలల ముందు కమిటీ అన్ని ప్రజాభిప్రాయాలు తీసుకున్నారు, సంఘాల అభిప్రాయాలు తీసుకున్నారు, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారు, తెలంగాణ తీసుకున్నారు, బిల్లు వేసి ఆ కమిటీ మొత్తం అభిప్రాయాలు తీసుకున్నారు కదా. తెలంగాణ కక్ష సాధింపే ఓర్వలేక. తెలంగాణ అంటే ఎవరండి? ఒక్కటి తెలంగాణ కాదు, నిన్ను కూడా విమర్శించినట్టే, తెలంగాణ పుట్టిన ముద్దు బిడ్డలందరినీ విమర్శించినట్టే. తెలంగాణలో పుట్టినోడు తెలంగాణ వ్యక్తులందరినీ విమర్శించినట్టే. తండ్రిని తిట్టిందంటే అందరు తండ్రులు అన్నట్టే కదా. నా తండ్రిని తిట్టలేదు, నా తండ్రిని తిట్టలేదు అనుకోపోతావా? తెలంగాణ తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరినీ తిట్టినట్టే. మీ అందరికి దేశం రావాలి, మీరు అందరు కూడా ధర్నాలు చేయాలి,
ఇలా అడ్వకేట్ చేసిండు ఉద్యోగస్తులు చేసిండు మీరు కూడా చేయాలి జేసి కూడా చేయాలి మీ జేసి కూడా ఎన్నో కారణాల్లో పోమా మనసులో పట్టదన్నట్టే కదా నువ్వు మా తెలంగాణకు రాస్తున్న అన్యాయం చేస్తున్నావు తొక్కి పారేస్తున్నావు ప్రతి డిపార్ట్మెంట్ల మొన్న ఉపాధి హామీయే 25000 కోట్లు తగ్గించిండు లేబర్ కూలి చేసుకునే దానికి ఏ ముఖం పెట్టుకొని రిసీవ్ చేయాలంటావే తెలంగాణకు అన్యాయం చేస్తాండు తెలంగాణకు వచ్చే డబ్బుస్ అన్ని పక్కకు పెడతాండు మన రాజ్యాంగ చట్ట ప్రకారం వచ్చేటి కూడా ఇస్తలేడు మన్ని ప్రన్ని ప్రైవేట్ కన్న చేస్తాడు ఏం పోయి రిసీవ్ చేస్తామే సరే కొన్ని కారణాల వల్ల పోలేకపోవచ్చు అది ఆ మనసులంతా బయట పెట్టిండు కదా తీర్తే కేసీఆర్ గారిని తిట్టు తెలంగాణ ఎందుకు కదా తెలంగాణ ఏం పాపం చేసింది నీకు రాజకీయంగా తిట్టు తిట్టదలుచుకుంటే కేసీఆర్ తిట్టు పార్టీని తిట్టు తిరుతూనే ఉన్నావు ఇప్పటి వరకు మీ పార్టీ వాళ్ళు తిరుతూనే ఉన్నారు అరే ప్రధానమంత్రి వస్తా అంటే పోవాలి దాంటే నువ్వు కాదంటే లేవు ఆయన కక్ష సాధింపుతోటి చేస్తుంటే ఏం పోతామే మా మంత్రి పోయిండు కదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి పోయి రిసీవ్ చేసుకున్నాం మా ప్రోటోకాల్ మేము రిసీవ్ చేసుకున్నాం అది కూడా పోవద్దు కానీ పోయినాం ఆయన బహిరంగ సభకు ఎప్పుడు పేర్లు పెట్టాము ఎప్పుడు టిఆర్ఎస్ బహిరంగ సభ అది రాష్ట్ర స్థాయి ఒక్కటేనండి జనగాం జిల్లా చేసుకున్నాం కలెక్టర్ ఆఫీస్ కట్టుకున్నాం పార్టీ ఆఫీస్ కట్టుకున్నాం జనగాం జిల్లా డెవలప్మెంట్ చేసుకున్నాం పెద్ద ఎత్తున స్వాగతం చేయాలనేది మా ఆలోచన దీనికి వేరే కాదు ఆయన వస్తున్నారు కాబట్టి మా జిల్లా ప్రజలు మేము పెద్ద ఎత్తున మీ ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు కూడా అందరూ కూడా సహకరిస్తారు రేపు మీరు కూడా స్వాగతం చెప్తారు జనగాం జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ స్వాగతం చెప్తారు రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ ఆఫీసులో దిగటం జరుగుతుంది 11:10 నిమిషాలకు కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం చేయటం జరుగుతుంది అదే తిరిగా జనగాం జిల్లాకు సంబంధించిన అక్కడనే పూర్వ వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది ఎలిపాడి దగ్గర దాని తర్వాత జనగాం జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అధికారులతోటి రివ్యూ మీటింగ్ ఉంటుంది తర్వాత 1 గంటకు లంచ్ తర్వాత జిల్లా ప్రజాప్రతినిధులతోటి జనగాం జిల్లా ఏ రూపకంగా డెవలప్మెంట్ చేయాలి దాని మీద జిల్లా ప్రజాప్రతినిధులతోటి ముఖ్యులతోటి అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎమ్మెల్సీలు మీ ఇద్దరు మంత్రులం వాళ్ళతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది టూ ఓ క్లాక్ పార్టీ ఆఫీసుకు రావటం జరుగుతుంది భోజనం అయిన తర్వాత అక్కడనే లంచ్ 1:30కి దాని తర్వాత 2 o'clock ఇక్కడ పార్టీ ఆఫీస్కి రావటం జరుగుతుంది పార్టీ ఆఫీసులో పార్టీ కార్యాలయం ఓపెన్ చేస్తాం జిల్లా పార్టీ అధ్యక్షుణ్ణి కుర్చీ మీద కూసబెట్టి ఛార్జి తీసుకోవటం జరుగుతుంది సంపత్ రెడ్డి గారు అక్కడి నుంచి
జిల్లా ముఖ్య నాయకులు పార్టీ నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 3 o'clock బహిరంగ సభ ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభ ముఖ్య ఉద్దేశం కూడా జనగాం జిల్లా లోపట ఫస్ట్ జిల్లా పార్టీ కార్యాలయం ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం తెలంగాణ లోపట జిల్లా ప్రజలు ప్రజా ప్రతినిధుల తరపున ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఈ జనగాం జిల్లా వారి నాయకత్వంలో జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. ఈ జిల్లా డెవలప్‌మెంట్ కూడా వారి నాయకత్వంలో జరిగింది. ఈ జనగాం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఎడారి జిల్లాగా ఉండేది. గతంలో నీళ్లు లేక చెల్లల్లో ఎండిపోయినాయి, బోర్లల్లో ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, తాగేదందుకు కూడా నీళ్లు దొరకని పరిస్థితి, బోర్లు కూడా పడే పరిస్థితి లేదు. ఈ జిల్లా కరువు జిల్లాగా ఉండే జిల్లా. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చాం, దేవాదుల ద్వారా ప్రతి చెరువు నింపాం, కరెంటు కోసం కొట్లాడిన జిల్లా, మోటార్లు కాలిపోయినాయి, స్టార్టర్లు కాలిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి, ధర్నాల మీద ధర్నాలు చేసిన జిల్లా ఇది. ఈ జిల్లా 24 గంటలు స్వచ్ఛమైన కరెంటు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. రైతులు హ్యాపీగా ఉన్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ జిల్లా అన్ని రంగంలో ముందున్నది. ఇక్కడ బహిరంగ సభ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, కేంద్రం ఏ రూపకంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నది, కేంద్రం ఇంత చిన్న చూపు చూపెడుతున్నది, ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇవ్వకపోయినా, కొత్త పనులు ఒక్కటి కూడా చేయకపోయినా తెలంగాణ రాష్ట్రం దేశంలో పట్టినే నెంబర్ 1 రాష్ట్రంగా మిగిలిపోయింది. అన్ని రంగంలోపట నెంబర్ 1గా మిగిలిపోయింది. వాళ్ళ గుజరాత్ మించిపోయింది, ఉత్తరప్రదేశ్ మించిపోయింది, అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ 1 రాష్ట్రం అభివృద్ధి లోపట. మిషన్ భగీరథ నెంబర్ 1, సాగునీరు నెంబర్ 1, పంటలు నెంబర్ 1, అన్ని రంగంలోపట గ్రామాల అభివృద్ధి నెంబర్ 1, ఎలక్ట్రిసిటీ లోపల నెంబర్ 1, ఐటీ ఇండస్ట్రీస్ నెంబర్ 1, అన్ని ఇండస్ట్రీస్లలో కూడా నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ. మేం చెప్పేది కాదు, బీజేపీ వాళ్ళు కేంద్ర మంత్రులే పార్లమెంట్ సభ్యులు అడిగిన దాంట్లో ప్రతి దాంట్లో జవాబు చెప్పారు. ఇది కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు కూడా ఇక్కడి నుంచి మెసేజ్ ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఈ బహిరంగ సభ ఉద్దేశం పూర్వ వరంగల్ జిల్లాకు సంబంధించిన ముఖ్యులు కూడా రావడం జరుగుతున్నది. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 500 నుంచి 1000 దాకా ముఖ్యులు, గ్రామ పార్టీ నాయకులు కూడా రమ్మన్నాం. గ్రామ అధ్యక్షులు అనుకోండి, కార్యదర్శి, అనుబంధ సంస్థల ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు కూడా రమ్మన్నాం. ఇది మేము 70-80 వేలతోటి ఈ సమావేశం ఏర్పాటు చేయాలని మొదలు అనుకున్నాం. కానీ జన రెస్పాన్స్, ప్రజల రెస్పాన్స్, నిన్న మోడీ గారు తెలంగాణ మీద ఆ విమర్శలు, తెలంగాణ ఇండైరెక్ట్గా ఎందుకు చేసిందనే విమర్శలు చేయబట్టి ఇంకా తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున రావడం జరుగుతున్నది. కేసీఆర్ను కాపాడుకోవాలి, టీఆర్ఎస్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇంకా పట్టుదలు వచ్చింది. రేపు మేము 70,000 మందికి ఆర్గనైజ్ చేస్తే 130,000 మంది రేపు రావడం జరుగుతున్నది. 130,000 మంది వాలంటీర్గా రావడం జరుగుతున్నది. రేపు లెక్క చూడండి మీరు. మేమేమి ఊహించుకోలే, నేను కూడా ఊహించుకోలే, మా ఎమ్మెల్యేలు మేము కూడా ఊహించుకోలే.
టార్గెట్ మించిపోతున్నది. ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు, నేను రావాలి, మమ్మల్ని ఎందుకు తీసుకపోరు. మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారు, యువకులు వస్తున్నారు, రైతులు వస్తున్నారు, పెన్షన్దారులు వస్తున్నారు. పెద్ద ఎత్తున 120 నుంచి 130 వేల మంది రేపు ఇక్కడికి రావటం జరుగుతున్నది, వాటికి ఏర్పాట్లు చేయటం జరుగుతున్నది. నేను ముఖ్యంగా కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రజల మధ్యనే మీరు ఉండండి, ప్రజలతోటే రండి. బస్సులు వస్తే బస్సులు, డిఎస్ఎన్ డిసెంబర్ వస్తే ఆ ప్రజలను కాపాడుకుంటూ రండి. మీరు ప్రజల మధ్యనే కూర్చోండి. ప్రతి ఒక్కరు వచ్చి మేము విఐపీఎం స్టేజ్ దగ్గర కూర్చుంటామని దయచేసి కాదు, మనకు ప్రజలు ముఖ్యం. నేను ముఖ్య నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, అవసరమైతే మిమ్మల్ని అందరినీ కూడా సపరేట్ తీసుకుపోయి నేను ముఖ్యమంత్రి గారితో, జనగాం జిల్లా కార్యకర్తలతో ఒక చిన్న మీటింగ్ కూడా ప్రగతి భవన్ తీసుకుపోయి మీతో మాట్లాడతా. కాబట్టి ఇక్కడ మీరు ఎవరు కూడా తొందరపడి రావద్దు, ప్రజల మధ్యనే ఉండండి, ప్రజల సౌకర్యం కోసం చూడండి. మేము ఊహించిన దానికంటే సభ బాగా జరుగుతుంది, కాబట్టి మీరు ప్రజలతోటే రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమన్నా జనగాం జిల్లా వాళ్ళు అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జనగామ జిల్లాకు వస్తున్న సందర్భంగా వారికి ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ వారి సభను విజయవంతం చేయడానికి గౌరవ మంత్రివర్యులు పెద్దలు ఎర్రబెల్లి దయాకర్రావు గారు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, జిల్లాకు సంబంధించిన నాయకులందరం కూడా గడిచిన 3 రోజులుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. గతంలో ఒకసారి సమయం ఇచ్చి వేరే కారణాల వల్ల అది వాయిదా పడటం, తిరిగి వస్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మంత్రివర్యులు అన్నట్టు ఎడారిగా ఉన్నటువంటి జనగామ, ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడల్లా ఉద్యమ కాలంలో నేను బచ్చన్నపేట వెళ్తే ఒక్క యువకుడు లేడు, పండు ముసలి వాళ్ళు లేకుంటే చిన్నపిల్లలు ఉండి నేను కన్నీళ్లు పెట్టుకున్నాను, గడిచిన 7 ఏళ్ళుగా కరువు ఉండి అందరు వలసపోయినరు అని చెప్పి మరి అనేక సార్లు ఈ జిల్లాను ప్రస్తావించిన ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధిలో ఒకవైపు తెలంగాణ వస్తే ఏమొస్తుందని అనుకున్న వాళ్లకు మనకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఈరోజు జనగామ జిల్లాగా ఏర్పడటం, సమీకృత కలెక్టర్ కార్యాలయం ఇక్కడే నిర్మాణం చేసుకోవటం, ఒకప్పుడు మేము ఎమ్మెల్యేలు కూడా కలెక్టర్ దగ్గరికి పోవాలంటే ముందే పర్మిషన్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని పోయే పరిస్థితి నుంచి సామాన్యులకు కూడా కలెక్టర్, ఎస్పీ, జిల్లా యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు బ్రహ్మాండంగా కలెక్టరేట్ నిర్మాణం చేసుకొని ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకొచ్చిన సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు కాబట్టి వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకటానికి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఎడారిగా ఉన్న జనగామని ఈరోజు 2 పంటలకు అనువుగా మరి దేవాదులను పూర్తి చేసుకొని మొన్న కూడా మంత్రి గారు మేమందరం మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదన్నా ఒక ఊరు నీళ్లు రాకుండా ఉందా, అలా ఉండకూడదు అని చెప్పి నేనున్నంత వరకు ఎక్కడ ఒక ఊరు నీళ్లు రాకుండా మిగిలిపోకూడదు, దేవాదులలో ఎక్కడైతే ఎత్తైన ప్రదేశాల్లో గన్పూర్ కావచ్చు, జనగామ కావచ్చు, మరి ఇటు పాలకుర్తి కావచ్చు, ఏమైనా మిగిలిపోతే అది మిగిలిపోకూడదు, దాన్ని అవసరమైతే లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి పూర్తి చేయండి అని చెప్పి రైతుల పట్ల వారికి ఎంత ప్రేమ ఉందో దాని ద్వారా వారి ఆలోచన అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు రైతులు 2 పంటలు పండించుకొని భారతదేశంలోనే ఒకే పంటలో ఎక్కువ దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిన క్రమంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు రావటం
अलगे गौरव मंत्री गारु गौरव शासन सभ्युलु अंदरू कलिसी राष्ट्रंलोनी ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే ఈరోజు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లకు కూడా రాష్ట్ర స్థాయిలో కార్యాలయాలు లేవు కానీ ప్రజలకు ఎంత చేరువ ఉండాలని అనుకుంటున్నామో కార్యకర్తలకు కూడా అంతే చేరువగా ఉండాలని బ్రహ్మాండమైన జిల్లా కార్యాలయాలు కట్టించుకొని దాన్ని కూడా కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకొస్తున్న సందర్భంగా మరి ఈ సభ జరగబోతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారి సందేశం వినాలని నిన్న మొన్న మరి బీజేపీ నాయకులు స్వయంగా ప్రధానమంత్రి కూడా తెలంగాణ పట్ల ఏ విధంగా విషయాన్ని కక్కుతున్నారు తెలంగాణ రావడమే అన్యాయమైనట్టు అన్యాయంగా ఇచ్చినట్టు నిజంగా ఆ రోజున అధికార పక్షం కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా 60 ఏళ్ల తెలంగాణ ప్రజల పోరాటాన్ని చూసి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రకటన తర్వాత వెనక్కి తీసుకోవడం సరైంది కాదని మద్దతు ఇస్తే చరిత్ర తెలియని ప్రధానమంత్రి దేశానికి ఉండడం నిజంగా దురదృష్టకరం అందుకనే ఆయన మాట్లాడినట్టు మనం భావించాల్సి వస్తది మీరు తలుపులు మూశారు కారాలు చెల్లి తెలంగాణ తెచ్చుకున్నారు అని చెప్పి భారతదేశంలోనే గొప్పగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వడివడిగా ముందుకు పోతున్న క్రమంలో ఓర్వలేక ఆయనకు అర్థమైతా ఉంది ఎవరితోని సాధ్యం కాని తెలంగాణ కేసీఆర్ తోని సాధ్యమైంది కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో రేపు మరి దేశంలో ఉండే అనేక బీజేపీ వ్యతిరేక నాయకులను కూడగట్టి నా మెడల్ ఎక్కడ ఉంచుతారో నేను ఎప్పుడు దిగిపోవాల్సి వస్తుందో అనే భయంతోని అక్కస్సుతోని వారు మాట్లాడినట్టు భావిస్తా ఉన్నాం కాబట్టి ఈ క్రమంలో ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఏం మాట్లాడతారో విందామని ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు మా శ్రేణులు కూడా మరి ఉత్సాహంగా ఈ సభకు రావాలి తరలి రావాలని ఎదురు చూస్తున్న క్రమంలో గౌరవ మంత్రి వర్యులు అన్నట్టు ఈ సభ బ్రహ్మాండంగా విజయవంతం కాబోతుంది కానీ గ్రామాల నుంచి వచ్చే కార్యకర్తల్ని జాగృతగా తీసుకునే క్రమంలో కార్యకర్తలు నాయకులు బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేస్తూ మరి వారన్నట్టు కలెక్టరేట్ ఓపెనింగ్ తర్వాత అక్కడే రివ్యూ సమావేశం భోజనం తర్వాత అందరితో మాట్లాడి సభకు వస్తారు దీన్ని గమనించి అందరూ కూడా సకాలంలో చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు జై తెలంగాణ జై కేసీఆర్ దేని గురించి చెప్పించు తెలంగాణ గురించి తెలంగాణ గురించి తెలంగాణే టిఆర్ఎస్ టిఆర్ఎస్ తెలంగాణ అంటే బండి సంజయ్ కూడా ఆ ఓనమాలు తెలియదు కదా ఆయనకు తెలంగాణ ఎందుకు వచ్చింది అవసరాలు ఏం వచ్చినా తెలియదు మనిషి కాబట్టి అప్పుడు వాళ్ళు ఉద్యమంలో లేరు కదా ఏ పార్టీ అయినా కొంతమంది ఉద్యమంలో ఉన్నారు బీజేపీలో కూడా కొంతమంది ఉద్యమంలో ఉన్నారు ఉదాహరణకు చెప్తున్నా బీజేపీ మెజార్టీ నాకు తెలిసిన కాడికి మెజార్టీ నాయకులు తెలంగాణ వ్యతిరేకులే అద్వానీ గారు నేను పార్లమెంట్లో ఉన్నా ఆ సందర్భంలో ఎక్స్ ఎంపీగా నేను పార్లమెంట్లో ఉన్నా మా తెలంగాణ ఎంపీలను తీసుకొని పోయినా నామా నాగేశ్వరరావు గారిని రమేష్ రాథోడు అప్పుడు మా ఎంపీలు వాళ్ళతో నేను ఓటు వేయించిన లోపల అంటే బలపరిచిన మే ఎక్స్ ఎంపీలో ఇద్దరం నేను వినోద్ బయట ఉన్నాం డోర్లు పెట్టారు మా అద్వానీ గారు లో అక్కడ బయట ఉన్నాడు ఇంకా ఆయనకి ఇక్కడ మీటింగ్ అయ్యేది తెలియదు మీటింగ్ అయ్యేది అప్పుడు కొద్దిగా టీ బ్రేక్ ఇచ్చిండ్రు టీ బ్రేక్ ఇచ్చినాక టక్కున మళ్ళా పిలిచి ఆ మొహం తెలిపింది వాస్తవమే అద్వానీ గారు మా చంద్రబాబు గారు అక్కడ కూర్చున్నారు ఎవరు అద్వానీ దగ్గర దీన్ని ఎట్టయినా ఆపాలని ఉన్న వాస్తవం చెప్పాలంటే టక్కున ఇది వాళ్ళ బీజేపీలు రాకముందే ఇది ఆమోదం అద్వానీ గారు కొంతమంది నాయకులు వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు దీన్ని వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో మాట్లాడిన స్పీచ్ చూడండి ఇండైరెక్ట్గా ఏమున్నది ఇంత తొందరగా ఎందుకు ఇవ్వాలి అంటే తొందరగా పెట్టొద్దనే కదా అంటే ఎంత ఇప్పుడు మోడీ గారు గారు మాట్లాడింది ఏంది అంత తొందరగా పెట్టనే తెలంగాణ వచ్చింది దాన్ని ఆఫ్ చేస్తే ఏదో రూపంగా దాటేసేది మేము అడగదలుచుకోలే సారే ఇస్తాడు సారే ఇస్తాడు సార్ రేపు రేపు మీరు వింటారు కదా
ఈ జనగాం జిల్లాకి ఏం కావాలన్న రేపు అనౌన్స్ చేసిపోతాడు ఆ నమ్మకం ఉన్నది అడగకుండా అన్ని ఇచ్చే వరాలు ఇచ్చే నాయకుడు కేసీఆర్ గారు ఆయనే మాట్లాడిండు నేను మొన్న నేను మాట్లాడేటప్పుడు నేను ఎన్నికలప్పుడు నేను ఇన్లేదు అది నేను ఆయన మాట్లాడినో మాట్లాడలేదో అని అనుకున్నా ఆ చూసిన తర్వాత నేను యాదన్నకు సీఎం గారికి దృష్టి తీసుకొచ్చాను రేపు మీరు చూస్తారు మీరే జనగాం జిల్లా వాళ్ళందరూ రేపు సపోర్ట్ కొడతారు అదే అది 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 నేను ఇన్లేదు అది ఇన్లేదు కాబట్టి నేను అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండని అడిగిండ్రు కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు కానీ సార్ అనౌన్స్ చేసింది అనేది నాకు కూడా కొంతమంది వీడియో పెట్టారు నేను సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోయినా ముత్తిరెడ్డి గారు కూడా మాట్లాడారు రేపు స్టేజ్ మీద మీరు చూస్తారు ఆ రిజల్ట్ చూస్తారు దాడులు కాదు మీరు ఒక్క నిమిషం మీరు వినండి రేపు మాది ర్యాలీ ఆ ర్యాలీకి అడ్డం వస్తారా మీరు ఒకటి ఉన్నదే 15 మంది మేము 100ల మంది 1000ల మంది సైకిల్ మోటార్ ర్యాలీ ర్యాలీకి అడ్డం వస్తారా ఎవరు అడ్డుపడ్డారు మీరేగా సాక్ష్యం ఆ రాజకీయాలు ఏందన్నట్టు అది ఇప్పుడు మేము 1000 మంది ఉన్నాం 1000 మంది వాళ్ళు ఉన్నది 10 మంది ఇంకా మా కార్యకర్తలు ఓపిక పట్టిరు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరు సమావేశం చేసినప్పుడు వాళ్ళు సమావేశం చేసుకోవాలి ఇప్పుడు మా 11వ తారీఖు మీటింగ్ ఉన్నది ఏదో ఇక్కడ పెట్టి డిస్టర్బ్ చేయాలనేది మంచి పద్ధతి కాదు వాళ్ళు మీ అంబేద్కర్ని ఏమనక ముందే అంబేద్కర్ని విమర్శించని తప్పుడు ప్రచారం చేశారు అంబేద్కర్ని ఎవరన్నా విమర్శిస్తారా అండి మేము ఒక్కటే ముఖ్యమంత్రి గారు కోరుకున్నది ఏంటి ఇప్పుడు దళితుల వర్గీకరణ కావాలంటున్నాం ఎవరు ఆపింది అది మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీర్మానం చేసి పంపించినాం ఆరేళ్ళు అవుతుంది ఎస్టీ రిజర్వేషన్ పెంచాలని మేము రాసి పంపించినాం కేంద్రం తొక్కిపెట్టిందా అది రాష్ట్రానికి అధికారి అయి ఉంటాను అది మర్చిదా చెడా మా రాష్ట్రంలో మేము చేసుకుంటాం మా వర్గీకరణ మా ఎస్టీలకు మేము ఇవ్వాలనేది మేము చేసుకుంటాం అసూంటి అన్నీ రాష్ట్రానికి అధికారాలు ఇవ్వాలి ఇప్పుడు ఉదాహరణకు ఉన్నది ఇది చట్టంలో పార్లమెంటులో బిల్లు పాస్ అయింది ఏది మన విభజన చట్టంలో మనకి ఇచ్చిన హామీలు 7 ఏళ్ళ బట్టి హామీలు నిలబెట్టకపోతే ఏం చేయాలి అసలు వాటిని రాజ్యాంగం కొంత గట్టి చేయాలి కదా దాని గురించి మేము మాట్లాడితే రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలి ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రానికి అధికారాలు ఇవ్వాలని అడిగితే అంబేద్కర్ గారిని తిట్టిండు అంబేద్కర్ గారిని తిడతారా అండి ఎవరన్నా అంటే దాని గురించి మేము మాట్లాడినాం తప్ప అయినా వాళ్ళు ధర్నాలు చేసిండ్రు రాస్తారోకలు చేసిండ్రు మా బొమ్మలు గాలిపెట్టిండ్రు కానీ ఇవాళ మాట్లాడింది మోడీ గారు మాట్లాడింది ఎంత ఘోరంగా ఉన్నదండి ఆయన చిన్న రాష్ట్రాలు చేయాలని అంబేద్కర్ గారే కదా కోరుకున్నది వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు వ్యతిరేకిస్తున్నట అంబేద్కర్ వ్యాఖ్యలు అది అనాలి కదా మీ అన్నావా మాట అంటే బండి సంజయ్ కూడా బీజేపీ అంటే బండి సంజయ్ కూడా తెలంగాణ వ్యతిరేక మోడీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిండు ఆ నిర్ణయం జరిగినప్పుడు ఆదరబాదరగా అంటే ఇంకోటి పార్లమెంట్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఒక బిల్లు ఏదైనా ఆమోదం పొందే క్రమంలో తలుపులు వేస్తారంట పార్లమెంట్ అన్ని తలుపులు వేసే చేస్తారట అది అక్కడ ఎవరికో భయపడో ఇంకెవరికో ఇది కాదు స్పష్టమైన బలం ఇచ్చిన అధికార పక్షానికి ప్రతిపక్షాన్ని ఇద్దరూ సమర్థిస్తున్నప్పుడు అక్కడ అడ్డుకునే వాళ్ళే లేరు నేను ఇదొకటంట రైతుల బిల్లు మొన్న జరిగింది సంవత్సరం కూడా ఏది రైతుల బిల్లు ఆగాగు చర్చ లేదు ఏం లేదు ఆమోదం తెలిపారు కథ మీరు చూసిరుగా ఎంత ఘోరం అండి ఇలా విత్డ్రా చేసుకున్నారు కానీ ఆ రైతుల బిల్లుది చర్చల్లో ఏం లేదు టకాటక్ ఓటింగ్ లేదు ఏది లేదు దాన్ని బిల్ పాస్ చేసుకుని అవతల పడ్డారు అత్త కూడా కాలే కదా ఇది ఇది 6 నెలల ముందు కమిటీ చేసిండ్రు 6 నెలల ముందు కమిటీ అన్ని ప్రజాభిప్రాయాలు తీసుకున్నారు సంఘాల అభిప్రాయాలు తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారు తెలంగాణ తీసుకున్నారు బిల్ వేసి ఆ కమిటీ మొత్తం అభిప్రాయాలు తీసుకున్నారు తెలంగాణ కక్ష సాధింపే ఓర్వలేక
తెలంగాణ అంటే ఎవరండి? నిన్ను కాదు, నిన్ను కూడా విమర్శించినట్టే. తెలంగాణ పుట్టిన ముద్దు బిడ్డలందరినీ విమర్శించినట్టే. అంతే కదా, తెలంగాణలో పుట్టినోడు తెలంగాణ వ్యక్తులందరినీ విమర్శించినట్టే. తండ్రిని తిట్టిందంటే అందరు తండ్రులు అన్నట్టే కదా. నా తండ్రిని తిట్టలేదు, నా తండ్రిని తిట్టా అనుకోబోతావా? తెలంగాణ తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరినీ తిట్టినట్టే. మీరు అందరికి దేశం రావాలి, మీరు అందరూ కూడా ధర్నాలు చేయాలి. ఇలా అడ్వకేట్ చేసిండు, ఉద్యోగస్తులు చేసిండు, మీరు కూడా చేయాలి. మీ జేసీ కూడా ఎన్నో కారణాల్లో పోమా మనసులో పడ్డదన్నట్టే కదా. నువ్వు మా తెలంగాణకు రాస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు, తొక్కి పారేస్తున్నావు ప్రతి డిపార్ట్మెంట్లో. మొన్న ఉపాధి హామీ 25,000 కోట్లు తగ్గించిండు, లేబర్ కూలి చేసుకునే దానికి ఏం ముఖం పెట్టుకొని రిసీవ్ చేయాలంటావే? తెలంగాణకు అన్యాయం చేస్తాడు, తెలంగాణకు వచ్చే డబ్బుస్ అన్ని పక్కకు పెడతాడు, మన రాజ్యాంగం చట్ట ప్రకారం వచ్చేటి కూడా ఇస్తలేడు, మన అన్ని ప్రైవేట్గానే చేస్తాడు, ఏం పోయి రిసీవ్ చేస్తామే? సరే, కొన్ని కారణాల వల్ల పోలేకపోవచ్చు, అది అది ఆయన మనసులో అంతా బయటపెట్టిండు కదా. తిరితే కేసీఆర్ గారిని తిట్టు, తెలంగాణ ఎందుకు, తెలంగాణ ఎందుకు అన్నవే? తెలంగాణ ఏం పాపం చేసింది నీకు? రాజకీయంగా తిట్టు, తిట్టదలుచుకుంటే కేసీఆర్ని తిట్టు, పార్టీని తిట్టు. తిరుగుతూనే ఉన్నావు ఇప్పటి వరకు, మీ పార్టీ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. అరే ప్రధానమంత్రి వస్తా అంటే పోవాలి, దాంట్లో నువ్వు కాదంటే లేవు. ఆయన కక్ష సాధింపుతో చేస్తుంటే ఏం చెప్పు, ఏం పోతామే? మా మంత్రి పోయిండు కదా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి పోయి రిసీవ్ చేసుకున్నాం, మా ప్రోటా ప్రకారం మేము రిసీవ్ చేసుకున్నాం. అది కూడా పోవద్దు కానీ పోయినాం. అయినా బహిరంగ సభకు ఎప్పుడు పేర్లు పెట్టాము? ఎప్పుడు టిఆర్ఎస్ బహిరంగ సభ? అది రాష్ట్ర స్థాయి, ఒక్కటేనండి. జనగాం జిల్లా చేసుకున్నాం, కలెక్టర్ ఆఫీస్ కట్టుకున్నాం, పార్టీ ఆఫీస్ కట్టుకున్నాం, జనగాం జిల్లా డెవలప్మెంట్ చేసుకున్నాం, పెద్ద ఎత్తున స్వాగతం చేయాలనేది మా ఆలోచన. దీనికి వేరే కాదు, ఆయన వస్తున్నారు కాబట్టి మా జిల్లా ప్రజలు, మేము పెద్ద ఎత్తున మీ ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు కూడా అందరూ కూడా సహకరిస్తారు. రేపు మీరు కూడా స్వాగతం చెప్తారు, జనగాం జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ స్వాగతం చెప్తారు. రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ ఆఫీస్లో దిగటం జరుగుతుంది. 11:10 కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం చేయటం జరుగుతుంది. అదే తిరిగా జనగాం జిల్లాకు సంబంధించిన, అక్కడనే పూర్వ వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరు కూడా రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది ఎలిపాడి దగ్గర. దాని తర్వాత జనగాం జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అధికారులతోటి రివ్యూ మీటింగ్ ఉంటుంది. తర్వాత 1 గంటకు లంచ్ తర్వాత జిల్లా ప్రజాప్రతినిధులతో జనగాం జిల్లా ఏ రూపంగా డెవలప్మెంట్ చేయాలి దాని మీద జిల్లా ప్రజాప్రతినిధులతో ముఖ్యులతోటి, అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, మేము ఇద్దరు మంత్రులం, వాళ్ళతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
2 o'clock పార్టీ ఆఫీస్ రావడం జరుగుతుంది భోజనం అయిన తర్వాత అక్కడనే లంచ్ బంతట్టికి దాని తర్వాత 2 o'clock ఇక్కడ పార్టీ ఆఫీస్ రావడం జరుగుతుంది పార్టీ ఆఫీస్ లో పార్టీ కార్యాలయం ఓపెన్ చేస్తాం జిల్లా పార్టీ అధ్యక్షుని కుర్చీ మీద కూర్చోబెట్టి చార్జి తీసుకోవడం జరుగుతుంది సంపత్ రెడ్డి గారు అక్కడి నుంచి జిల్లా ముఖ్య నాయకులు పార్టీ నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది 3 o'clock బైరంగ సభ ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఈ బైరంగ సభ ముఖ్య ఉద్దేశం కూడా జనగాం జిల్లా లోపట ఫస్ట్ జిల్లా పార్టీ కార్యాలయం ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం తెలంగాణ లోపట జిల్లా ప్రజలు ప్రజా ప్రతినిధుల తరపున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ జనగాం జిల్లా వారి నాయకత్వంలో జిల్లా ఏర్పాటు చేసుకున్నాం ఈ జిల్లా డెవలప్‌మెంట్ కూడా వారి నాయకత్వంలో జరిగింది ఈ జనగాం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఎడారి జిల్లాగా ఉండేది గతంలో నీళ్లు లేక చెల్లల్లో ఎండిపోయినాయి బోర్లల్లో ఎండిపోయినాయి బావులు ఎండిపోయినాయి తాగేదందుకు కూడా నీళ్లు దొరకని పరిస్థితి బోర్లు కూడా పడే పరిస్థితి లేదు ఈ జిల్లా కరువు జిల్లాగా ఉండే జిల్లా ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చాం దేవాదుల ద్వారా ప్రతి చెరువు నింపాం కరెంటు కోసం కొట్లాడిన జిల్లా మోటార్లు గాలిపోయినాయి స్టార్టర్లు గాలిపోయినాయి ట్రాన్స్ఫార్మర్లు గాలిపోయినాయి ధర్నాల మీద ధర్నాలు చేసిన జిల్లా ఇది ఈ జిల్లా 24 గంటలు స్వచ్ఛమైన కరెంటు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు రైతులు హ్యాపీగా ఉన్నారు ప్రజలు హ్యాపీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ జిల్లా అన్ని రంగాల్లో ముందున్నది ఇక్కడ బైరంగ సభ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కేంద్రం ఏ రూపకంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నది కేంద్రం ఇంత చిన్న చూపు చూపెడుతున్నది ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇయ్యకపోయినా కొత్త పనిలు ఒక్కటి కూడా చేయకపోయినా తెలంగాణ రాష్ట్రం దేశంలో పట్టనే నెంబర్ 1 రాష్ట్రంగా మిగిలిపోయింది అన్ని రంగాల్లో పట అన్ని రంగాల్లో పట నెంబర్ 1 గా మిగిలిపోయింది వాళ్ళ గుజరాత్ మిచ్చిపోయింది ఉత్తరప్రదేశ్ మిచ్చిపోయింది అన్ని రాష్ట్రాలకంటే నెంబర్ 1 రాష్ట్రం అభివృద్ధిలో పట మిషన్ భగీరథ నెంబర్ 1 సాగునీరు నెంబర్ 1 పంటలు నెంబర్ 1 అన్ని రంగాల్లో పట గ్రామాల అభివృద్ధి నెంబర్ 1 ఎలక్ట్రిసిటీ లోపట నెంబర్ 1 ఐటీ ఇండస్ట్రీస్ నెంబర్ 1 అన్ని ఇండస్ట్రీస్లల్ల కూడా నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ మేం చెప్పేది కాదు బీజేపీ వాళ్ళు కేంద్ర మంత్రులే పార్లమెంట్ సభ్యులు అడిగిన దాంట్లో ప్రతి దాంట్లో జవాబు చెప్పారు ఇది కార్యకర్తలకు తెలంగాణ ప్రజలకు కూడా ఇక్కడి నుంచి మెసేజ్ ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఈ బైరంగ సభ ఉద్దేశం పూర్వ వరంగల్ జిల్లాకు సంబంధించిన ముఖ్యులు కూడా రావడం జరుగుతున్నది ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 500 నుంచి 1000 దాకా ముఖ్యులు గ్రామ పార్టీ నాయకులు కూడా రమ్మన్నాం గ్రామ అధ్యక్షులు అనుకోండి కార్యదర్శి అనుబంధ సంస్థల ముఖ్య నాయకులు సర్పంచులు ఎంపీటీస్లను కూడా రమ్మన్నాం ఇది మేము 70-80 వేల తోటి ఈ సమావేశం ఏర్పాటు చేయాలని మొదలు అనుకున్నాం కానీ జన రెస్పాన్స్ ప్రజల రెస్పాన్స్ నిన్న మోడీ గారు తెలంగాణ మీద ఆ విమర్శలు తెలంగాణ ఇండైరెక్ట్గా ఎందుకు చేసిండ్రనే విమర్శలు చేయబట్టి ఇంకా తెలంగాణ ప్రజలు
పెద్దెత్తున రావడం జరుగుతున్నది. కేసీఆర్ ను కాపాడుకోవాలి, టిఆర్ఎస్ ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇంకా పట్టుదల వచ్చింది. రేపు మేము 70,000 మంది ఆర్గనైజ్ చేస్తే 130,000 మంది రేపు రావడం జరుగుతున్నది. 130,000 మంది వాలంటీర్ గా రావడం జరుగుతున్నది. రేపు లెక్క చూడండి మీరు. మేమే ఊహించుకోలే, నేను కూడా ఊహించుకోలే, మా ఎమ్మెల్యేలే మేము కూడా ఊహించుకోలే. టార్గెట్ మించిపోతున్నది. ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు, నేను రావాలి, మమ్మల్ని ఎందుకు తీసుకపోరు. మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారు, యువకులు వస్తున్నారు, రైతులు వస్తున్నారు, పెన్షన్దారులు వస్తున్నారు. పెద్ద ఎత్తున 120,000 నుంచి 130,000 మంది రేపు ఇక్కడికి రావటం జరుగుతున్నది. వాటికి ఏర్పాట్లు చేయటం జరుగుతున్నది. నేను ముఖ్యంగా కార్యకర్తలకు, నాయకులకు విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రజల మధ్యనే మీరు ఉండండి, ప్రజలతోటే రండి. బస్సులు వస్తే బస్సులు, డిఎస్ఎన్ డిసెంబర్ వస్తే ఆ ప్రజలను కాపాడుకుంటూ రండి. మీరు ప్రజల మధ్యనే కూర్చోండి. ప్రతి ఒక్కరు వచ్చి మేము విఐపీఎం స్టేజ్ దగ్గర కూర్చుంటామని దయచేసి కాదు, మనకు ప్రజలు ముఖ్యం. నేను ముఖ్య నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, అవసరమైతే మిమ్మల్ని అందరినీ కూడా సపరేట్ తీసుకుపోయి నేను ముఖ్యమంత్రి గారితో, జనగాం జిల్లా కార్యకర్తలతో ఒక చిన్న మీటింగ్ కూడా ప్రగతి భవన్ తీసుకుపోయి మీతో మాట్లాడతా. కాబట్టి ఇక్కడ మీరు ఎవరు కూడా తొందరపడి రావద్దు, ప్రజల మధ్యనే ఉండండి, ప్రజల సౌకర్యం కోసం చూడండి. మేము ఊహించిన దానికంటే సభ బాగా జరుగుతుంది, కాబట్టి మీరు ప్రజలతోటే రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమన్నా జనగాం జిల్లా వాళ్ళు అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జనగామ జిల్లాకు వస్తున్న సందర్భంగా వారికి ఉమ్మడి వరంగల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ వారి సభను విజయవంతం చేయడానికి గౌరవ మంత్రివర్యులు పెద్దలు ఎర్రబెల్లి దయాకర్రావు గారు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, జిల్లాకు సంబంధించిన నాయకులందరం కూడా గడిచిన 3 రోజులుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. గతంలో ఒకసారి సమయం ఇచ్చి వేరే కారణాల వల్ల అది వాయిదా పడటం, తిరిగి వస్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మంత్రివర్యులు అన్నట్టు ఎడారిగా ఉన్నటువంటి జనగామ, ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడల్లా ఉద్యమ కాలంలో నేను బచ్చన్నపేట వెళ్తే ఒక్క యువకుడు లేడు, పండు ముసలి వాళ్ళు లేకుంటే చిన్నపిల్లలు ఉండి నేను కన్నీళ్లు పెట్టుకున్నాను, గడిచిన 7 ఏళ్ళుగా కరువు ఉండి అందరు వలసపోయినరు అని చెప్పి మరి అనేక సార్లు ఈ జిల్లాను ప్రస్తావించిన ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధిలో ఒకవైపు తెలంగాణ వస్తే ఏమొస్తుందని అనుకున్న వాళ్లకు మనకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఈరోజు జనగామ జిల్లాగా ఏర్పడటం, సమీకృత కలెక్టర్ కార్యాలయం ఇక్కడే నిర్మాణం చేసుకోవటం, ఒకప్పుడు మేము ఎమ్మెల్యేలు కూడా కలెక్టర్ దగ్గరికి పోవాలంటే ముందే పర్మిషన్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని పోయే పరిస్థితి నుంచి సామాన్యులకు కూడా కలెక్టర్, ఎస్పీ, జిల్లా యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు బ్రహ్మాండంగా కలెక్టరేట్ నిర్మాణం చేసుకొని ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకొచ్చిన సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు కాబట్టి వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకటానికి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఎడారిగా ఉన్న జనగామని ఈరోజు 2 పంటలకు అనువుగా మరి దేవాదులను పూర్తి చేసుకొని మొన్న కూడా మంత్రి గారు మేమందరం మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదన్నా ఒక ఊరు నీళ్లు రాకుండా ఉందా, అలా ఉండకూడదు అని చెప్పి నేనున్నంత వరకు ఎక్కడ ఒక ఊరు నీళ్లు రాకుండా మిగిలిపోకూడదు, దేవాదులలో ఎక్కడైతే ఎత్తైన
ప్రదేశాల్లో గన్పూర్ కావచ్చు, జనగామ కావచ్చు, మరి ఇటు పాలకుర్తి కావచ్చు, ఏమైనా మిగిలిపోతే అది మిగిలిపోకూడదు, దాన్ని అవసరమైతే లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి పూర్తి చేయండి అని చెప్పి రైతుల పట్ల వారికి ఎంత ప్రేమ ఉందో దాని ద్వారా వారి ఆలోచన అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు రైతులు రెండు పంటలు పండించుకొని భారతదేశంలోనే ఒకే పంటలో ఎక్కువ దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిన క్రమంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు రావటం, అలాగే గౌరవ మంత్రి గారు, గౌరవ శాసనసభ్యులు అందరు కలిసి రాష్ట్రంలోని ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఈరోజు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లకు కూడా రాష్ట్ర స్థాయిలో కార్యాలయాలు లేవు. కానీ ప్రజలకు ఎంత చేరువ ఉండాలని అనుకుంటున్నామో కార్యకర్తలకు కూడా అంతే చేరువగా ఉండాలని బ్రహ్మాండమైన జిల్లా కార్యాలయాలు కట్టించుకొని దాన్ని కూడా కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకొస్తున్న సందర్భంగా మరి ఈ సభ జరగబోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి సందేశం వినాలని నిన్న మొన్న మరి బీజేపీ నాయకులు స్వయంగా ప్రధానమంత్రి కూడా తెలంగాణ పట్ల ఏ విధంగా విషయాన్ని కక్కుతున్నారు, తెలంగాణ రావడమే అన్యాయమైనట్టు, అన్యాయంగా ఇచ్చినట్టు, నిజంగా ఆ రోజున్న అధికార పక్షం కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా 60 ఏళ్ల తెలంగాణ ప్రజల పోరాటాన్ని చూసి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రకటన తర్వాత వెనక్కి తీసుకోవడం సరైంది కాదని మద్దతు ఇస్తే చరిత్ర తెలియని ప్రధానమంత్రి దేశానికి ఉండడం నిజంగా దురదృష్టకరం. అందుకనే ఆయన మాట్లాడినట్టు మనం భావించాల్సి వస్తుంది. మీరు తలుపులు మూశారు, కారాలు చెల్లి తెలంగాణ తెచ్చుకున్నారు అని చెప్పి భారతదేశంలోనే గొప్పగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వడివడిగా ముందుకు పోతున్న క్రమంలో ఓర్వలేక ఆయనకు అర్థమవుతా ఉంది ఎవరితోని సాధ్యం కాని తెలంగాణ కేసీఆర్తోని సాధ్యమైంది. కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో రేపు మరి దేశంలో ఉండే అనేక బీజేపీ వ్యతిరేక నాయకులను కూడగట్టి నా మెడలు ఎక్కడ ఉంచుతారో, నేను ఎప్పుడు దిగిపోవాల్సి వస్తుందో అనే భయంతో అక్కస్సుతో వారు మాట్లాడినట్టు భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ క్రమంలో ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఏం మాట్లాడతారో విందామని ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. మా శ్రేణులు కూడా మరి ఉత్సాహంగా ఈ సభకు రావాలి, తరలి రావాలని ఎదురు చూస్తున్న క్రమంలో గౌరవ మంత్రి వర్యులు అన్నట్టు ఈ సభ బ్రహ్మాండంగా విజయవంతం కాబోతుంది. కానీ గ్రామాల నుంచి వచ్చే కార్యకర్తల్ని జాగ్రత్తగా తీసుకునే క్రమంలో కార్యకర్తలు నాయకులు బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేస్తూ మరి వారన్నట్టు కలెక్టరేట్ ఓపెనింగ్ తర్వాత అక్కడే రివ్యూ సమావేశం, భోజనం తర్వాత అందరితో మాట్లాడి సభకు వస్తారు. దీన్ని గమనించి అందరూ కూడా సకాలంలో చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. దేని గురించి తెలంగాణ గురించి, తెలంగాణ గురించి, తెలంగాణ టీఆర్ఎస్, టీఆర్ఎస్ తెలంగాణ అంటే బండి సంజయ్ కూడా ఆ ఓనమాలు తెలియదు కదా ఆయనకు, తెలంగాణ ఎందుకు వచ్చింది, అవసరాలు ఏమి వచ్చినాయో తెలియదు. అప్పుడు వాళ్ళు ఉద్యమంలో లేరు కదా, ఏ పార్టీ అయినా కొంతమంది ఉద్యమాలు ఉన్నారు, బీజేపీలో కూడా కొంతమంది ఉద్యమం ఉన్నారు. ఉదాహరణకు చెప్తున్నా, బీజేపీ మెజార్టీ నాకు తెలిసిన కాడికి మెజార్టీ నాయకులు తెలంగాణ వ్యతిరేకులే. అద్వానీ గారు, నేను పార్లమెంట్లో ఉన్నా ఆ సందర్భంలో, ఎక్స్ఎంపీగా నేను పార్లమెంట్లో ఉన్నా, మా తెలంగాణ ఎంపీలను తీసుకొని పోయినా, నామా నాగేశ్వరరావు గారిని, రమేష్ రాథోడు అప్పుడు మా ఎంపీలు, వాళ్ళతో నేను ఓటు వేయించిన లోపల, అంటే బలపరిచిన. మే ఎక్స్ఎంపీలో ఇద్దరం నేను వినోద్ బయట ఉన్నాం, డోర్లు పెట్టారు మా అద్వానీ గారు లో అక్కడ బయట ఉన్నాడు. ఇంకా ఆయనకి ఇక్కడ మీటింగ్ అయ్యేది తెలియదు, మీటింగ్ అయ్యేది అప్పుడు కొద్దిగా టీ బ్రేక్ ఇచ్చిండ్రు. టీ బ్రేక్ ఇచ్చినాక టక్న మళ్ళా పిలిచి ఆమోదం తెలిపింది వాస్తవమే. అద్వానీ గారు మా చంద్రబాబు గారు అక్కడ కూర్చున్నారు, ఎవరు అద్వానీ దగ్గర, దీన్ని ఎట్టయినా ఆపాలని ఉన్న వాస్తవం చెప్పాలంటే టక్న ఇది వాళ్ళ బీజేపీలు రాకముందే ఇది ఆమోదం. అద్వానీ గారి కొంతమంది నాయకులు వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు దీన్ని. వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో మాట్లాడిన స్పీచ్ చూడండి, ఇండైరెక్ట్గా ఏమున్నది, ఇంత తొందరగా ఎందుకు ఇవ్వాలి
అంటే తొందరగా పెట్టొద్దనే కదా. అంటే ఎంత ఇప్పుడు మోడీ గారు గారు మాట్లాడింది ఏంది అంత తొందరగా వెట్టనే తెలంగాణ వచ్చింది. దాన్ని ఆఫ్ చేస్తే ఏదో రూపంగా దాటేసేది. మే అడగదలుచుకోలే సారే ఇస్తాడు సారే ఇస్తాడు అన్నాడు సార్. రేపు రేపు మీరు వింటారు కదా ఈ జనగాం జిల్లాకి ఏం కావాలన్నా రేపు రేపు అనౌన్స్ చేసిపోతాడు ఆ నమ్మకం ఉన్నది. అడగకుండా అన్నీ ఇచ్చే వరాలు ఇచ్చే నాయకుడు కేసీఆర్ ఆయనే మాట్లాడిండు. నేను మొన్న నేను నేను మాట్లాడేటప్పుడు నేను ఎన్నికలప్పుడు నేను వినలేదు. అది నేను ఆయన మాట్లాడిందో మాట్లాడలేదో అని అనుకున్నా. అది చూసిన తర్వాత నేను నేను యాదన్నకు సీఎం గారికి దృష్టి తీసుకొచ్చిన. రేపు మీరు చూస్తారు మీరే మీ జనగాం జిల్లా వాళ్ళందరూ రేపు సపోర్ట్ కొడతారు. అదే అది 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 నేను వినలేదు. అది అది వినలేదు కాబట్టి నేను అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండని అడిగిండ్రు. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు కానీ సార్ అనౌన్స్ చేసింది అనేది నాకు కూడా కొంతమంది వీడియో పెట్టారు వీడియో పెట్టారు. నేను సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోయినా. ముత్తిరెడ్డి గారు కూడా మాట్లాడారు. రేపు రేపు స్టేజ్ మీద మీరు చూస్తారు ఆ రిజల్ట్ చూస్తారు. దాడులు కాదు. మీరు ఒక్క నిమిషం మీరు వినండి. రేపు మా మాది ర్యాలీ. ఆ ర్యాలీకి అడ్డం వస్తారా మీరు? మీరు ఒకటి ఉన్నదే 15 మంది, మేము 100 మంది 1000 మంది ఉన్న సైకిల్ మోటార్ ర్యాలీ, ర్యాలీకి అడ్డం వస్తారా? ఎవరు ఎవరు అడ్డుపడ్డారు? మీరే కదా సాక్ష్యం. ఆ రాజకీయాలు ఏందన్నట్టు అది? ఇప్పుడు మేము 1000 మంది ఉన్నాం, 1000 మంది వాళ్ళు ఉన్నది 10 మంది. ఇంకా మా కార్యకర్తలు ఓపిక పట్టిరు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు సమావేశం చేసినప్పుడు వాళ్ళు సమావేశం చేసుకోవాలి. ఇప్పుడు మా 11వ తారీఖు మీటింగ్ ఉన్నది, ఏదో ఇక్కడ పెట్టి డిస్టర్బ్ చేయాలనేది మంచి మంచి పద్ధతి కాదు. వాళ్ళు వాళ్ళు మీ అంబేద్కర్ని ఏమనకు ముందే అంబేద్కర్ని విమర్శించని తప్పుడు ప్రచారం చేశారు. అంబేద్కర్ని ఎవరన్నా విమర్శిస్తారా అండి? మేము ఒక్కటే ముఖ్యమంత్రి గారు కోరుకున్నది ఏంటి? ఇప్పుడు దళితులలో వర్గీకరణ కావాలంటున్నాం. ఎవరు ఆపింది అది? మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీర్మానం చేసి పంపించినాం. 6 ఏళ్ళు అవుతుంది ఎస్టీ రిజర్వేషన్ పెంచాలని మేము రాసి పంపించినాం. కేంద్రం తొక్కిపెట్టిందా? అవి రాష్ట్రానికి అధికారి అయి ఉంటాను. అది మర్చిదా చెడా? మా రాష్ట్రంలో మేము చేసుకుంటాం మా వర్గీకరణ. మా ఎస్టీలకు మేము ఇవ్వాలనేది మేము చేసుకుంటాం. అసూంటి అన్నీ రాష్ట్రానికి అధికారాలు ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకు ఉన్నది, ఇది చట్టంలో పార్లమెంటులో బిల్లు పాస్ అయింది. ఏది? మన విభజన చట్టంలో మనకి ఇచ్చిన హామీలు 7 ఏళ్ళ బట్టి హామీలు నిలబెట్టకపోతే ఏం చేయాలి? అసలు వాటిని రాజ్యాంగం కొంత గట్టి చేయాలి కదా. దాని గురించి మేము మాట్లాడితే రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలి. ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రానికి అధికారాలు ఇవ్వాలని అడిగితే అంబేద్కర్ గారిని తిట్టిండు. అంబేద్కర్ గారిని తిడతారా అండి ఎవరన్నా? అంటే దాని గురించి మేము మాట్లాడినాం తప్ప. అయినా వాళ్ళు ధర్నాలు చేసిండ్రు, రాస్తా రోకలు చేసిండ్రు, మా బొమ్మలు గాలబెట్టిండ్రు. కానీ ఇవాళ మాట్లాడింది మోడీ గారు మాట్లాడింది ఎంత ఘోరంగా ఉన్నదండి. ఆయన చిన్న రాష్ట్రాలు చేయాలని అంబేద్కర్ గారే కదా కోరుకున్నది. వాళ్ళు ఏం చెప్తున్నట్టు వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్ట అంబేద్కర్ వ్యాఖ్యలు వ్యాఖ్య అది అనాలి కదా మీ అన్నావా ఆ మాట? అంటే బండి సంజయ్ కూడా బీజేపీ, అంటే బండి సంజయ్ కూడా తెలంగాణ వ్యతిరేక. మోడీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిండు ఆ నిర్ణయం జరిగినప్పుడు ఆదరబాదరగా. అంటే ఇంకోటి పార్లమెంట్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఒక బిల్లు ఏదైనా ఆమోదం పొందే క్రమంలో తలుపులు వేస్తారంట. పార్లమెంట్ అన్ని తలుపులు వేసే చేస్తారట. అది అక్కడ ఎవరికో భయపడో ఇంకెవరికో ఇది కాదు. స్పష్టమైన బలం ఇచ్చిన అధికార పక్షానికి ప్రతిపక్షాన్ని ఇద్దరూ సమర్థిస్తున్నప్పుడు అక్కడ అడ్డుకునే వాళ్ళే లేరు. నేను ఇదొకటంట, రైతుల బిల్లు మొన్న మొన్న జరిగింది సంవత్సరం కూడా. ఏది రైతుల బిల్లు? ఆగాగు, చర్చ లేదు ఏం లేదు, ఆమోదం తెలిపారు కథం. మీరు చూసిరుగా ఎంత ఘోరం అండి. ఇలా విత్డ్రా చేసుకున్నారు కానీ ఆ రైతుల బిల్లుది
చర్చల్లో ఏమీ లేదు, టకాటక్ ఓటింగ్ లేదు, ఏది లేదు. దాన్ని దాన్ని బిల్ పాస్ చేసుకుని ఉత్తర పట్టారు. అత్త కూడా కాలే కదా ఇది. ఇది ఆరు నెలల ముందు కమిటీ చేసిండ్రు. ఆరు నెలల ముందు కమిటీ అన్ని ప్రజాభిప్రాయాలు తీసుకున్నారు, సంఘాల అభిప్రాయాలు తీసుకున్నారు, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారు, తెలంగాణ తీసుకున్నారు. బిల్ వేసి ఆ కమిటీ మొత్తం అభిప్రాయాలు తీసుకున్నారు కదా. తెలంగాణ కక్ష సాధింపే ఓరవలేక. తెలంగాణ అంటే ఎవరండి? నిన్ను కాదు, నిన్ను కూడా విమర్శించినట్టే. తెలంగాణ పుట్టిన ముద్దు బిడ్డలందరినీ విమర్శించినట్టే. తెలంగాణలో పుట్టినోడు తెలంగాణ వ్యక్తులందరినీ విమర్శించినట్టే. తండ్రిని తిట్టిందంటే అందరు తండ్రులు అన్నట్టే కదా. నా తండ్రిని తిట్టలేదు, నా తండ్రిని తిట్టే అనుకోబోతావా? తెలంగాణ తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరినీ తిట్టినట్టే. మీ అందరికి దేశం రావాలి, మీరందరూ కూడా ధర్నాలు చేయాలి. ఇలా అడ్వకేట్ చేసిండు, ఉద్యోగస్తులు చేసిండు, మీరు కూడా చేయాలి. మీ జేసీ కూడా ఎన్నో కారణాల్లో పోమా నీ మనసులో పడ్డదన్నట్టే కదా. నువ్వు మా తెలంగాణకు రాస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు, తొక్కి పారేస్తున్నావు ప్రతి డిపార్ట్మెంట్లో. మొన్న ఉపాధి హామీ 25,000 కోట్లు తగ్గించిండు, లేబర్ కూలి చేసుకునే దానికి ఏం ముఖం పెట్టుకొని రిసీవ్ చేయాలంటావే? తెలంగాణకు అన్యాయం చేస్తాడు, తెలంగాణకు వచ్చే డబ్బుస్ అన్ని పక్కకు పెడతాడు, మన రాజ్యాంగం చట్ట ప్రకారం వచ్చేటి కూడా ఇస్తలేడు, మన అన్ని ప్రైవేట్గానే చేస్తాడు, ఏం పోయి రిసీవ్ చేస్తామే? సరే కొన్ని కారణాల వల్ల పోలేకపోవచ్చు, అది అది ఆయన మనసులో అంతా బయటపెట్టిండు కదా. తిరితే కేసీఆర్ గారిని తిట్టు, తెలంగాణ ఎందుకు కదా? తెలంగాణ ఏం పాపం చేసింది నీకు? రాజకీయంగా తిట్టు, తిట్టదలుచుకుంటే కేసీఆర్ని తిట్టు, పార్టీని తిట్టు. తిరుగుతూనే ఉన్నావు ఇప్పటి వరకు, మీ పార్టీ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. అరే ప్రధానమంత్రి వస్తా అంటే పోవాలి, దాంట్లో నువ్వు కాదంటే లేవు. ఆయన కక్ష సాధింపుతో చేస్తుంటే ఏం చెప్పు, ఏం పోతామే? మా మంత్రి పోయిండు కదా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి పోయి రిసీవ్ చేసుకున్నాం. మా ప్రోటోకాల్ ప్రకారం మేము రిసీవ్ చేసుకున్నాం, అది కూడా పోవద్దు కానీ పోయినాం. అయినా బహిరంగ సభకు ఎప్పుడు పేర్లు పెట్టాము? ఎప్పుడు టిఆర్ఎస్ బహిరంగ సభ? అది రాష్ట్ర స్థాయి, ఒక్కటేనండి. జనగాం జిల్లా చేసుకున్నాం, కలెక్టర్ ఆఫీస్ కట్టుకున్నాం, పార్టీ ఆఫీస్ కట్టుకున్నాం, జనగాం జిల్లా డెవలప్మెంట్ చేసుకున్నాం, పెద్ద ఎత్తున స్వాగతం చేయాలనేది మా ఆలోచన. దీనికి వేరే కాదు, ఆయన వస్తున్నారు కాబట్టి మా జిల్లా ప్రజలు, మేము పెద్ద ఎత్తున మీ ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు కూడా అందరూ కూడా సహకరిస్తారు. రేపు మీరు కూడా స్వాగతం చెప్తారు, జనగాం జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ స్వాగతం చెప్తారు. రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ ఆఫీస్లో దిగటం జరుగుతుంది. 11:10 కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం చేయటం జరుగుతుంది. అదే తీరుగా జనగాం జిల్లాకు సంబంధించిన, అక్కడనే పూర్వ వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరు కూడా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఎలిపాడి దగ్గర. దాని తర్వాత జనగాం జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అధికారులతోటి రివ్యూ మీటింగ్ ఉంటుంది.
తర్వాత 1 గంటకు లంచ్ లంచ్ తర్వాత జిల్లా ప్రజా ప్రతినిధులతోటి జనగా జిల్లా ఏ రూపకంగా డెవలప్‌మెంట్ చేయాలి దాని మీద జిల్లా ప్రజా ప్రతినిధులతోటి ముఖ్యులతోటి అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎమ్మెల్సీలు ఇద్దరు మంత్రులు వాళ్ళతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది टू ओ क्लाक पार्टी आफीस रावटन जरूर भोजन तरह अखंड लंच वन थर्टी की दिन तरह टू ओ क्लाक इक पार्टी आफीस रावटन जरूर पार्टी आफीसो पार्टी कार्यलय ओपन चस्ता जिला पार्टी अद्यक्षुणी कुर्ची मीद पूसबी चारजी दीव जरूर संपत रेड्डी गारु అక్కడి నుంచి జిల్లా ముఖ్య నాయకులు పార్టీ నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది 3 ఓ క్లాక్ బైరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బైరంగ సభ ముఖ్య ఉద్దేశం కూడా జనగాం జిల్లా లోపట ఫస్ట్ ఫస్ట్ జిల్లా పార్టీ కార్యాలయం ఇక్కడ ప్రారంభోత్సవం చేయటం తెలంగాణ లోపట జిల్లా ప్రజలు ప్రజా ప్రతినిధుల తరపున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ జనగాం జిల్లా వారి నాయకత్వంలో జిల్లా ఏర్పాటు చేసుకున్నాం ఈ జిల్లా డెవలప్‌మెంట్ కూడా వారి నాయకత్వంలో జరిగింది ఈ జనగాం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఎడార్ జిల్లా ఉండేది గతంలో నీళ్లు లేక చెల్లల్లో ఎండిపోయినాయి బోర్లల్లో ఎండిపోయినాయి బావులు ఎండిపోయినాయి తాగేదందుకు కూడా నీళ్లు దొరకని పరిస్థితి బోర్లు కూడా పడే పరిస్థితి లేదు ఈ జిల్లా కరువు జిల్లా ఉండే జిల్లా ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చా దేవాదుల ద్వారా ప్రతి చెరువు నింపాం కరెంట్ కోసం కొట్లాడిన జిల్లా మోటార్లు గాలిపోయినాయి స్టార్టర్లు గాలిపోయినాయి ట్రాన్స్‌ఫార్మర్లు గాలిపోయినాయి ధర్నాల మీద ధర్నాలు చేసిన జిల్లా ఇది ఈ జిల్లా 24 గంటలు స్వచ్ఛమైన కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు రైతులు హ్యాపీగా ఉన్నారు ప్రజలు హ్యాపీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ జిల్లా అన్ని రంగాల్లో ముందున్నది ఇక్కడ బైరంగ సభ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కేంద్రం ఏ రూపకంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నది కేంద్రం ఇంత చిన్న చూపు చూపెడుతున్నది ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇయ్యకపోయినా కొత్త పనిలు ఒక్కటి కూడా చేయకపోయినా తెలంగాణ రాష్ట్రం దేశంలో పట్టనే నెంబర్ 1 రాష్ట్రంగా మిగిలిపోయింది అన్ని రంగాల్లో పట అన్ని రంగాల్లో పట నెంబర్ 1 గా మిగిలిపోయింది వాళ్ళ గుజరాత్ మిచ్చిపోయింది ఉత్తరప్రదేశ్ మిచ్చిపోయింది అన్ని రాష్ట్రాలకంటే నెంబర్ 1 రాష్ట్రం అభివృద్ధిలో పట మిషన్ భగీరథ నెంబర్ 1 సాగునీరు నెంబర్ 1 పంటలు నెంబర్ 1 అన్ని రంగాల్లో పట గ్రామాల అభివృద్ధి నెంబర్ 1 ఎలక్ట్రిసిటీ లోపట నెంబర్ 1 ఐటీ ఇండస్ట్రీస్ నెంబర్ 1 అన్ని ఇండస్ట్రీస్ లల్ల కూడా నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ మేం చెప్పేది కాదు బీజేపీ వాళ్ళు కేంద్ర మంత్రులే పార్లమెంట్ సభ్యులు అడిగిన దాంట్లో ప్రతి దాంట్లో జవాబు చెప్పారు ఇది కార్యకర్తలకు తెలంగాణ ప్రజలకు కూడా ఇక్కంచి మెసేజ్ ఇయ్యాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఈ బైరంగ సభ ఉద్దేశం పూర్వ వరంగల్ జిల్లాకు సంబంధించిన ముఖ్యులు కూడా రావడం జరుగుతున్నది
ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 500 నుంచి 1000 దాకా ముక్కులు గ్రామ పార్టీ నాయకులు కూడా రమ్మన్నాం గ్రామ అధ్యక్షులు అనుకోండి కార్యదర్శి అనుబంధ సంస్థల ముఖ్య నాయకులు సర్పంచులు ఎంపీటీస్లను కూడా రమ్మన్నాం ఇది మేము 70 80 వేల తోటి ఈ సమావేశం ఏర్పాటు చేయాలని మొదలు అనుకున్నాం కానీ జన రెస్పాన్స్ ప్రజల రెస్పాన్స్ నిన్న మోడీ గారు తెలంగాణ మీద ఆ విమర్శలు తెలంగాణ ఇండైరెక్ట్ గా ఎందుకు చేసిందనే విమర్శలు చేయబట్టి ఇంకా తెలంగాణ ప్రజలు పెద్దెత్తున రావడం జరుగుతున్నది కేసీఆర్ ని కాపాడుకోవాలి టిఆర్ఎస్ ని కాపాడుకోవాలని ఉద్దేశంతో ఇంకా పట్టుదల వచ్చింది రేపు మేము 70,000 మంది ఆర్గనైజ్ చేస్తే 130,000 మంది రేపు రావడం జరుగుతుంది 130,000 మంది వాలంటీర్ గా రావడం జరుగుతుంది రేపు లెక్క చూడండి మీరు మేమే ఊహించుకోలే నేను కూడా ఊహించుకోలే మా ఎమ్మెల్యేలే మేము కూడా ఊహించుకోలే టార్గెట్ మించిపోతున్నది ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు నేను రావాలే మమ్మల్ని ఎందుకు తీసుకపోరు మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారు యువకులు వస్తున్నారు రైతులు వస్తున్నారు పెన్షన్దారులు వస్తున్నారు పెద్ద ఎత్తున 120 నుంచి 130,000 మంది రేపు ఇక్కడికి రావడం జరుగుతున్నది వాటికి ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది నేను ముఖ్యంగా కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేసేది ఒకటే ప్రజల మధ్యనే మీరు ఉండండి ప్రజలతోటే రండి బస్సులు వస్తే బస్సులు డిఎస్ఎన్ డిసెంబర్ వస్తే ఆ ప్రజలను కాపాడుకుంటూ రండి మీరు ప్రజల మధ్యలో కూసండి ప్రతి ఒక్కరు వచ్చి మేము విఐపీయం స్టేజ్ దగ్గర కూర్చుంటామని దయచేసి కాదు మనకు ప్రజలు ముఖ్యం